గడిచిన వారము మట్లాదివారం గురించి మనం తెలుసుకున్నాం. చాలా ప్రాముఖ్యమైన విషయాలు మట్లాదివారము అంటే ఏమిటో దానికి సంబంధించిన విషయాలు మనము తెలుసుకున్నాం. ఈరోజు పునరుద్ధానం యొక్క ఫలితాలు, పునరుద్ధానం యొక్క ఫలితాలు. యేసు పునరుద్ధానుడైన తర్వాత మనకు ప్రయోజనం ఏమిటి? ఆయన పునరుద్ధానుడు అవడం ద్వారా మనకి కలిసి వచ్చింది ఏంటి? మానవునికి ఏమిటి ఫలితం? ఇది ఈరోజు మనం తెలుసుకుందాం. స్తోత్రం చెప్పాలి. యేసుక్రీస్తు పునరుద్ధానం అయ్యాడు, రైటే. దానివల్ల మానవునికి ఒరిగింది ఏమిటి? దానివల్ల మానవునికి ఏమి ప్రయోజనం? ఇది తెలియాలి కదా. ఇది అందరికీ తెలియదు. క్రీస్తు నేడు లేచెను, హల్లెలూయా, అంతే అయిపోయింది. యేసు సిలువలో మరణించడం వల్ల మనకేమిటి ఉపకారం? మన పాపముల నుండి, అపరాధముల నుండి విడుదల. యేసు మానవుని కొరకు సిలువలో మరణించి చనిపోయి సమాధి చేయబడ్డాడు. మరి తిరిగి లేవడం ద్వారా ఏమిటి మానవునికి ఉపకారం? ఇది తెలియాలి కదా మనకి. తెలియాలి వద్దా? చెప్పాలి, తెలియాలి, గట్టిగా స్తోత్రం చెప్పాలి. కాబట్టి మానవునికి పునరుద్ధానం యొక్క శక్తి తెలియాలి. యేసు పునరుద్ధానం యొక్క శక్తి, ఆయన పునరుద్ధానం అవడం ద్వారా మానవునికి ఏమేమి దాసించాడో, ఏమేమి చేశాడో, ఇవి మనకు తెలియాలి. స్తోత్రం చెప్పాలి. ఇవన్నీ మనం ధ్యానించాలి. యేసుక్రీస్తు ప్రభు సన్నిధిలో, దేవుని సన్నిధికి వచ్చి వెళ్ళిపోయి వాక్యం వినేసి వెళ్ళిపోవడం, తర్వాత చదువుకుంటూ వెళ్ళిపోవడం కాదు బైబిల్. దేవుడు మన కోసం ఏం చేశాడో, అందులో మనకేమి ప్రయోజనమో, మనకేమి ఆయన చేశాడో అవి వెతకాలి. అప్పుడు ఖచ్చితంగా అవి మనకు దేవుడు చూపిస్తాడు. యెహోయందు భయభక్తులు గలవారికి ఆయన దాసించిన మేలు ఎంతో గొప్పది. మరి ఆ మేలేంటి? అది మనం చూడాలి. స్తోత్రం చెప్పండి, ఇంకొకసారి చెప్పండి. ఎస్, మనము గుడ్ ఫ్రైడే రోజుని ఎక్కడ దాకా వెళ్ళాము? వాక్యంలో ఎక్కడ స్టాప్ చేసాం? నా కూడా వచ్చారు కదా వాక్యంలో మీరు గుడ్ ఫ్రైడే రోజుని. ఎక్కడి వరకు వెళ్ళాం చెప్పాలి. చూసారా అప్పుడు వెళ్ళిపోయింది. నిన్న ఏం చేశారు? పొద్దున్న ఏం చేశారు? సాయంత్రానికి మర్చిపోయాం. గుడ్ ఫ్రైడే రోజుని మనము సిలువలో యేసయ్య తన ప్రాణము పెట్టేంత వరకు వెళ్ళాము, అక్కడితో ఆగిపోయాం. అవునా? చెప్పాలి ఇంకొకసారి. మీ మాటలు ఎక్కడ వినబడతలేదు నాకు. గట్టిగా స్తోత్రం చెప్పండి. అది గుడ్ ఫ్రైడే రోజున మనం ఎక్కడికి వెళ్ళామంటే, యేసయ్య ఇంచుమించు 3 గంటల సమయంలో ఆయన సిలువు మీద వ్రేలాడుతూ, 3 బ్రేకుల మీద ఆయన ఆత్మను తండ్రికి అప్పగించి తల వాల్చి ప్రాణము విడిచెను, అక్కడ దాకా వెళ్ళాం. స్తోత్రం చెప్పాలి. ఆయన సిలువు మీద ఆయన శరీరం 3 బ్రేకుల మీద వ్రేలాడుతుంది. ఆయనలో ప్రాణం లేదు, కేవలం శరీరం మాత్రమే ఆ సిలువు మీద 3 మిరేకుల మీద వ్రేలాడుతుంది. అయితే 2 రహస్య శిష్యులు ఉన్నారు ఆయనకి. ఆయన శిష్యులందరూ కూడా గెచ్చమనే తోటలో ఆయన్ని పట్టుకున్నప్పుడు పారిపోయారు. 1 శిష్యుడు మాత్రమే ఉన్నాడు. ఆ శిష్యుడిని తల్లికి అప్పగించాడు యేసుప్రభు. ఓకే, తర్వాత కనమ శిష్యులందరూ ఎక్కడికి వెళ్ళిపోయారు? పారిపోయారు యేసుప్రభుని విడిచి. మరలా పునరుద్ధానం అయ్యేంత వరకు కూడా, ఆయన వారికి కనుపరుచుకునేంత వరకు కూడా వారు బలపరచబడలేకపోయారు. కాబట్టి ఇప్పుడు నేను చెప్తున్న విషయం జాగ్రత్తగా వినండి. యేసుక్రీస్తు ప్రభు వారికి రహస్య శిష్యులు ఇద్దరు ఉన్నారు. ఎవరు వాళ్ళు? ఎంతమందికి తెలుసు? వాళ్ళు బహిరంగ శిష్యులు కాదు, రహస్య శిష్యులు. వాళ్ళు ఎవరంటే, ఒక అతను నికోదేము అనే వ్యక్తి, 2 అతను అరమతాయి యోసేపు. అనండి, చెప్పాలి. ఒక అతనేమో నికోదేము అనే వ్యక్తి, 2 వ్యక్తి అరమతాయి యోసేపు. వీళ్ళిద్దరూ కూడా యేసుక్రీస్తు ప్రభు వారికి రహస్య శిష్యులు. యేసుక్రీస్తుని అంగీకరించారు కానీ బహిరంగంగా అంగీకరించలేదు. యేసుక్రీస్తు అంటే వీళ్ళకి ఎంతో ఇష్టం, ఆయన దేవుని కుమారుడని నమ్మారు. కానీ బహిరంగముగా అంగీకరించి నమ్మలేదు, రహస్యముగా అంగీకరించి నమ్మారు. గట్టిగా స్తోత్రం చెప్పాలి. అయితే తర్వాత ఏం జరిగింది అన్నది మనం చూద్దాం. అయితే యేసుక్రీస్తు శిష్యులందరూ కూడా ఆయన విడిచి వెళ్ళిపోయిన తర్వాత, ఇంకా వీళ్ళిద్దరూ కూడా రహస్యముగా ఉంటే వీలు లేదనుకుని, అందులో అర్మతాయి యోసేపు ఏం చేశాడంటే, యేసు దేహమును ఏమైనా సరే
మనం క్రిందకి దించి సమాధి చేయాలి అన్న ధైర్యం తెచ్చుకున్నాడు. ఇంకా మనము మరుగుగా ఉంటే వీల్లేదు, మనం బహిరంగముగా వెళ్ళిపోవాలి, మనల్ని మనం కనుపరుచుకోవాలి ఆయన శిష్యుల్లాగా అని చెప్పేసి వీళ్ళు ఏం చేశారంటే ధైర్యం చేసి అర్మతయి యోసేపు అనే వ్యక్తి చాలా ధనవంతుడు. యోసేపు ఎవరు చెప్పండి? ధనవంతుడు, చాలా ధనవంతుడు. అయితే ఇతను చేసిన పని ఏంటంటే, ఇతను బ్రతికుండగానే తన కొరకు ఒక సమాధి చేయించుకున్నాడు. తాను చనిపోయినప్పుడు ఆ సమాధిలో తాను ఉండాలని ఇతను బ్రతికుండగానే తన కొరకు ఒక సమాధి చేయించుకున్నాడు ఈ ధనవంతుడైన యోసేపు. అర్థమవుతుందా మీకు? అయితే ఆ సమాధి అంతకుముందు ఎవ్వరూ లేని సమాధి, ఏ శవాన్ని, ఏ మానవ శవాన్ని అందులో పెట్టలేదు, కొత్త సమాధి. సమాధులు యూదులు ఎలా తొలపించుకునేవారో తెలుసండి? ఒక కొండ చూసుకుని ఆ కొండని గుహ కింద చేసుకుని ఆ గుహని ఒక సమాధిగా చేసుకుని దానికి ఒక రాడు బయట మూత పెట్టేవారు అన్నమాట, మూత పెట్టేవారు. అర్థమవుతుందా? అది యూదుల సమాధులు. అయితే చాలామంది పెట్టిన దాంట్లోనే కొంతమందిని పెట్టుకుంటూ ఉంటారు, కానీ ఇతడు మాత్రం ధనవంతుడు కదా, అందుకని ఇతని కొరకు ప్రత్యేకంగా ఒక సమాధిని తన కొరకు తొలిపించుకున్నాడు. ఒక కొండను తొలిపించుకున్నాడు ఆ సమాధిని, సమాధి కింద తొలిపించుకున్న తర్వాత యేసయ్య చనిపోయారు కాబట్టి ఆ సమాధిలో యేసయ్యని పెట్టాలనుకున్నాడు ఈ యోసేపు. ఆ సమాధిలో ఎవరిని పెట్టాలనుకున్నాడు? యేసయ్యని పెట్టాలనుకున్నాడు. అందుకని ధైర్యం చేసి పిలాతు దగ్గరికి వెళ్ళాడు. పిలాతు దగ్గరికి వెళ్ళి రోమన్ ప్రభుత్వ అధికారి, రోమన్ గవర్నర్ అతని దగ్గరికి వెళ్ళాడు. పిలాతు దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి యేసయ్య అంటున్నాడు, అయ్యా నాకు యేసు దేహమును అప్పగిస్తారా? కార్యక్రమాలు నేను జరిగిస్తాను, దయచేసి యేసు దేహము నాకు అప్పగించండి అని చెప్పేసి పిలాతును అడిగాడండి ఈ యోసేపు, అర్మతయి యోసేపు. పిలాతు అందుకు పర్మిషన్ ఇచ్చాడు. అయితే అక్కడున్న యూదులు వచ్చి అడ్డుకున్నారు, ఆగండి, ఏమిటి మీరు పర్మిషన్ ఇస్తున్నారు? అతడు బ్రతికుండగా ఏం ప్రకటన చేసుకున్నాడో తెలుసా? నేను చనిపోయి మూడో దినాన్ని తిరిగి లేగిస్తానని ప్రకటన చేసుకున్నాడు అతను. ఇప్పుడు మీరు అతన్ని సమాధి చేయిస్తే, అతన్ని సమాధి చేసిన తర్వాత శిష్యులు వచ్చి అతని దేహమును, అనగా అతని శవాన్ని ఎత్తుకుపోయి ఎక్కడో దాసేసి మా ప్రభువు లెగిసిపోయాడని ప్రసారం చేస్తారు, మీరు సమాధి చేయడానికి అధికారం ఇవ్వద్దు అని చెప్పారు. అప్పుడు అందులో ఒకడు అన్నాడు, అలా కాదు, సమాధి చేయిందాం కానీ అక్కడ ఇద్దరు సైనికుల్ని కాపలా పెట్టిందాం, ఆ శవాన్ని ఎవరు ముట్టుకోకుండా, ఆ బాడీని ఎవరు టచ్ చేయకుండా ఇద్దరు సైనికుల్ని కాపలా పెట్టిందాం. అంతేకాదు ఆ సమాధి మూత వేయడానికి రాడ్ ఉంటుంది కదా, ఆ రాడు సీల్ చేయాలి, అనగా సంకెళ్ళి వేసి తాళం వేసి సీల్ చేయాలి. మానవుడు ఎవరైనా ఆ రాడును పొరిలించినట్లయితే రోమన్ ప్రభుత్వ ఆజ్ఞ మేరకు మరణశిక్ష విధించాలి అని ఒక శాసనం రాసి అప్పుడు మీరు సమాధికి అధికారం ఇవ్వండి, పర్మిషన్ ఇవ్వండి అని చెప్పారు వెళ్ళొచ్చి. ఎంత దుర్మార్గమో చూడండి, సమాధి చేయడానికి కూడా ఒప్పుకోలేనంత స్థితి. సమాధి చేయాలంటే మీరేం చేయాలో తెలుసా? ఆ సమాధి మూతకి తాళం వేయాలి. రెండు, ఆ సమాధిని ఎవరైనా మూతను తీసినట్లయితే వాడికి మరణశిక్షని శాసనం రెడీ చేయాలి, మీరు స్టాంప్ వేయాలి, అప్పుడే సమాధికి అధికారం ఇవ్వండి అన్నారు. ఓకే, అలాగే చేస్తానని మొత్తం అంతా అలా చేశారు. అయితే ఇక్కడ ఇంకొక విషయం గమనించాలి మనం, ఏమిటి అంటే యూదుల కాలమానం ప్రకారంగా, యూదుల యొక్క కాలమానం ప్రకారంగా అస్తమయమును ఉదయమును కలగగా ఒక దినం. అర్థమవుతుందా మీకు? యూదుల యొక్క కాలమానం ప్రకారంగా అస్తమయము ఉదయము అంటే మనమేం చేస్తాం, తెల్లవారినప్పటి నుంచి మరలా తెల్లవారేటప్పటికి ఒక దినం మనకి, అవునా? లేదంటే నైట్ అర్ధరాత్రి 12 గంటలకి మనకి డేట్ మారుతుంది. ఓకే, కానీ యూదుల కాలమానం అలా కాదు. యూదుల కాలమానము ఎలా ఉంటుందంటే సాయంత్రం 6 గంటల నుంచి తెల్లవారి చెప్పాలి, మరలా సాయంత్రం 6 గంటల వరకు. ఇప్పుడు సూర్యుడు అస్తమించే 6 గంటల నుంచి మరలా రేపు సాయంత్రం సూర్యుడు అస్తమించే 6 గంటల వరకు వాళ్ళకు ఒక దినం. స్తోత్రం చెప్పాలి గట్టిగా. కాబట్టి శుక్రవారం ఆయన చనిపోయాడు, శుక్రవారము ఆయన చనిపోయాడు. తెల్లారితే ఏంటి? శనివారం, విశ్రాంతి దినం, సబ్బాతు దినం. విశ్రాంతి దినము రోజున ఏ పని చేయకూడదు. కాబట్టి విశ్రాంతి దినం ఎప్పుడు వస్తుంది? సూర్యుడు అస్తమిస్తే 6 అవుతే విశ్రాంతి దినం ప్రారంభమైపోయినట్లే వాళ్ళకి. అస్తమయమును
ఉదయమును. మీరు ఆదికాండం ఒకటి అధ్యాయం చదువుకోండి. అక్కడ ఒకటో దినము రెండో దినం ఎప్పుడైనా అనుకుంటున్నారు, అస్తమయము ఉదయము కలగగా ఒక దినమాయను, అస్తమయము ఉదయము కలగా రెండో దినమాయను, అస్తమయము ఉదయము కలగగా మూడో దినమాయను అన్నట్లుగా ఉంటుంది ఆదికాండంలో. మనం చూసుకుంటే యూదుల కాలమానం అది, అర్థమవుతుందా? సాయంత్రం ఆరింటికా నుంచి మరలా రేపు సాయంత్రం ఆరు గంటల వరకు ఒక దినం వాళ్ళకి, ఓకే, ఒక దినం వాళ్ళకి. కాబట్టి ఇప్పుడు శుక్రవారం మూడు గంటలకి చనిపోయాడు ఆయన, ఆరు లోపు సమాధి చేయాలి. ఆరు లోపు సమాధి చేయకపోతే ఆరు గంటలకు ఏం జరుగుతుంది? విశ్రాంతి దినం ప్రారంభమైపోతుంది. విశ్రాంతి దినం ప్రారంభమైపోతే సిలువ మీద నుంచి ఆ బాడీని తిప్పకూడదు, సమాధి చేయకూడదు, ఆ రోజంతా విశ్రాంతి. అందుకని ఆరు లోపే గబగబా 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 వచ్చేసి గబగబా శవాన్ని దింపేసి, ఏసయ్య బాడీని దింపేసి గబగబా ప్రేత వస్త్రాన్ని చుట్టేసి ఆలస్యం చేయకుండా ఈ యోసేపు యొక్క సమాధిలో పెట్టేశారు పట్టుకెళ్ళి. రోమన్ ప్రభుత్వం ఆజ్ఞ మేరకు ఆ సమాధి మూతకి తాళం వేసేసారు, తాళం వేసేసారు. తాళం వేసేసిన తర్వాత, సీల్ చేసిన తర్వాత ఇద్దరు సైనికులను అక్కడ కాపలా పెట్టారు. గట్టికి స్తోత్రం చెప్పాలి. ఇద్దరు సైనికులను అక్కడ కాపలా పెట్టారు. ఆ తర్వాత ఆయన సమాధిలో ఆయన దేహం ఉంది, ఆయన బాడీ ఉంది సమాధిలో, ఆయన ఆత్మ మాత్రం శరలోనికి వెళ్ళిపోయింది. ఎక్కడికి వెళ్ళింది? శరలోనికి. స్తోత్రం చెప్పాలి గట్టిగా. ఎక్కడికి వెళ్ళింది చెప్పండి? శరలోనికి. ఎందుకు శరలోనికి వెళ్ళింది? ఎందుకు శరలోనికి వెళ్ళింది? నేను గుడ్ ఫ్రైడే రోజున చెప్పాను, ఆయన చనిపోయిన తర్వాత సమాధులు తెరవబడి అనేక మంది పాత నిబంధన భక్తులందరూ కూడా లేపబడ్డారు. ఓకే, అప్పుడు ఏం జరిగిందంటే ఆయన శరలోనికి వారిని తీసుకుని వెళ్ళి, అంటే శరలోనికి అనగా పరదేశి అని అర్థం. ఓకే, ఆ పరదేశిలోనికి వారిని తీసుకుని వెళ్ళి అక్కడ పెద్ద మీటింగ్ పెట్టాడు ఆయన. కొన్ని లక్షల మంది ఉన్నారు పాత నిబంధన భక్తులు, అలాగే ఏసయ్య, ఏసయ్యతో పాటు చనిపోయిన సిలువు మీద దొంగ, అర్థమవుతుందా? సిలువు మీద దొంగ, ఆ దొంగ వీళ్ళందరూ మీటింగ్ ఏర్పాటు చేశారు. ఆ మీటింగ్లో ఆయన ఉపన్యాసం చేస్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ఆత్మ ఉపన్యాసం చేస్తుంది. శనివారం అంతా మీటింగే, విశ్రాంతి దినమంతా కూడా అక్కడ ఆరాధించడమే. ఎక్కడ విశ్రాంతి దినము? ఇక్కడ యూదులు ఆరాధిస్తున్నారు. విశ్రాంతి దినమున అక్కడేం జరుగుతుంది? ఇప్పుడు పరదేశీలో ఆరాధన జరుగుతుంది. మీకు అర్థమవుతుందా? ఎక్కడున్నా క్రమం మానలేదండి. ఆఖరికి పరదేశీలో ఉన్న కూడా ఏసీ ఏం చేశాడు? క్రమము ప్రకారంగా ఆరాధన పెట్టాడు. అక్కడ ఆరాధన జరుగుతుంది. ఆయన చనిపోయినప్పటికీ ఆయన ఆత్మ ఆరాధన చేస్తుంది. అనేక లక్షల మంది ఆరాధనలో పాల్గొన్నారు. అక్కడ ఉపన్యాసం చేస్తున్నాడు, ప్రసంగం ఇస్తున్నాడు అక్కడ. ఆ ప్రసంగంలో జరిగింది ఏమిటంటే, ఆయన చేస్తున్న ప్రసంగం ఏంటంటే, దేవుని పిల్లలారా, మీరందరూ గొర్రెల యొక్కయు మేకల యొక్కయు ఎడ్ల యొక్కయు పక్షుల యొక్కయు రక్తమును బట్టి మీరు దేవుణ్ణి ఆరాధించి చనిపోయారు, మృతి పొందారు. కానీ వాటన్నిటినీ నేను కొట్టివేసి సదాకాలము నిలుచు ఒకే బలిని నేను చేసి ఆ బలి ద్వారా, ఇదిగో నా రక్తము ద్వారా మిమ్మల్ని విమోచించుకుని ఈ శరను శరగా కొనిపోవడానికి నేను మీ దగ్గరికి వచ్చాను అని తన్ను తాను కనుపరుచుకున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పాలి. ఆదాము కానించి శిలువలో మరణించిన దొంగ వరకు తన్ను తాను కనుపరుచుకుని వారిని విమోచించి వారిని అక్కడి నుంచి ఎక్కడికి తీసుకెళ్ళాడు తెలుసా? ఆరోహణమైనప్పుడు. అంటే ఆరోహణం ఎప్పుడయ్యాడు? సమాధిలో నుంచి లేచిన 40వ రోజున ఆరోహణం అయ్యాడు. అర్థమవుతుందా? సమాధిలో నుంచి లేచిన తర్వాత 40వ రోజున ఆరోహణమయ్యాడు. ఆ 40వ రోజున ఆరోహణమైనప్పుడు ఏం చేశాడు ఆయన? శరను శరగా తీసుకుని పోయాడు. ఆ మాట చూపిస్తాను చూడండి. పాత నిబంధనలో కూడా ప్రవచనం ఉంది దాని గురించి. కీర్తనల గ్రంథం 68:18 ఎపిషి పత్రిక 4:8 ఈ రెండు, క్రొత్త నిబంధన పాత నిబంధన, ఈ రెండు కలిపి చదువుదాం. ముందు పాత నిబంధన, కీర్తన గ్రంథం 68:18 ఒక్కసారి చూడండి దయచేసి. 68:18 త్వర త్వరగా తీయాలి నాన్న. ఇంత గ్యాప్ అయితే చాలా ఇబ్బంది. నీవు ఆరోహణమైతివి. జాగ్రత్తగా వినండి. 68:18 ఇక్కడ కీర్తనకారుడు ప్రవశిస్తూ ఉన్నాడు.
నీవు ఆరోహణమైతివి, పట్టబడిన వారిని చెరపట్టుకుని పోతివి. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఎక్కడికి వెళ్ళాడు ఇప్పుడు ఈయన? ఆరోహణమై వెళ్ళాడు 40 రోజుని. అప్పుడు ఏం చేశాడు? ఆయనకి సంబంధించిన వారిని అందరినీ చెరపట్టుకుని వెళ్ళిపోయాడు. అవునా? ఎవరు వాళ్ళు? పాత నిబంధన భక్తులందరినీ చెరపట్టుకుని వెళ్ళిపోయాడు. అంతకుముందు చనిపోయిన వారిని అందరినీ చెరపట్టుకుని వెళ్ళిపోయాడు. అయితే అక్కడ మీటింగ్ జరిగింది కదా, ఆ మీటింగ్లో కూడా ఏం జరిగిందో తెలుసండి? కానుకలు ఇచ్చుకున్నాడంట వాళ్ళ దగ్గర. కానుక లేకుండా ఆరాధన జరగదండి. కానుక ఖచ్చితంగా ఉండాలి. కిందకి చదవండి ఆ మాట. మనుషుల చేత కానుకలు తీసుకుని నువ్వు కానుకలు తీసుకుని ఉన్నావు. యెహోవాను దేవుడు అక్కడ నివసించినట్లు విశ్వాసఘాతకులు చేత సహితము నీవు కానుకలు తీసుకుని ఉన్నావు. గట్టిగా స్తోత్రం చెప్పండి. అసలు ఆరాధన అంటే సమర్పణ. సమర్పణ లేకుండా ఆరాధన లేదు. ఆరాధన అంటే ఇచ్చి ఆరాధించటం, ఇచ్చి ఆరాధించటం, దాన్నే ఆరాధన అంటారు. ఏమివ్వాలి? ఒకటి హృది, మది, మనస్సు. అర్థమవుతుందా? మది అంటే ఏంటి? మనస్సు. గట్టిగా స్తోత్రం చెప్పాలి. నీ హృదయం ఇవ్వాలి, నీ మనస్సు ఇవ్వాలి, నీకు కలిగినది ఇవ్వాలి, అప్పుడే ఆరాధించడం. ఆరాధించడం అంటే అది అర్థం. స్తోత్రం చెప్పాలి గట్టిగా. హల్లెలూయా. అక్కడ కూడా ఏం పుచ్చుకున్నాడు ఈయన? యెహోవా అక్కడ నివసించున్నట్లు. దేవుని దగ్గర నివసించాలంటే ఇవ్వాలండి, ఇవ్వాలి, ఖచ్చితంగా ఇవ్వాలి. అప్పుడే మనకు అక్కడ నివాస యోగ్యము కనబడుతుంది. ఎస్, తర్వాత చెప్తాను ఈ విషయాలన్నీ. దేవునికి మహిమ కలుగును గాక. తర్వాత ఎఫెసి పత్రిక 4:8 చదవండి. అక్కడ అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు చెరను చెరగా పట్టుకుని పోయి మనుషులకు ఈవులను అనుగ్రహించునని చెప్పబడి ఉన్నది. గట్టిగా స్తోత్రం చెప్పండి. అంటే ఆరోహణమైనప్పుడు ఎక్కడికి వెళ్ళాడు ఈయన? ముందు కిందకి వెళ్ళాడు, పాతాళంలోనికి. భూమి క్రిందకి దిగినట్టు అర్థమని అక్కడ ఉంటుంది రాసి. కిందకి దిగి వెళ్ళాడు. అక్కడున్న శరలోనున్న వారిని అందరినీ తీసుకుని పరదేశీలో పెట్టాడు. పరదేశీ అంటే పరలోకం కాదండి, మధ్యాకాశంలో పెట్టాడు పరదేశీ. ఆ పరదేశీ కూడా చాలా ప్రాముఖ్యమైనదే. అక్కడ చాలా బాగుంటుంది పరదేశీ అంటే. విశ్రాంతి, నెమ్మది, సమాధానం ఉంటుంది. పరలోకం అనేది ఎప్పుడు వస్తుందంటే 80 ఏండ్లు ఏసయ్య పరిపాలన అయిన తర్వాత వస్తుంది పరలోకం. స్తోత్రం చెప్పాలి. అప్పటి వరకు మనకేంటి? పరదేశీయే, పరదేశీయే. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అయితే ఇప్పుడు మనం జ్ఞాపకం చేసుకునేది ఏంటంటే, ఈ శనివారం అంతా ఆయన ఆరాధన చేశాడు కదా. ఇంకా ఆదివారము చీకటి ఉండగానే సూర్యుడు ఇంకా ఉదయించలేదు, నీతి సూర్యుడు లెగిశాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఇంకా చీకటి ఉండగానే ఆదివారం, కొంతమంది స్త్రీలు ఏం చేశారంటే సుగంధ ద్రవ్యాలు పట్టుకుని వెళ్ళారు యేసు దేహానికి పూయడానికి. కొంతమందికి ఎంత విన్నా జ్ఞానం ఉండదు, ఎంత చెప్పినా కూడా వాళ్ళు అర్థం చేసుకోరు. అర్థమే అవ్వదు వాళ్ళకి అసలు. కొంతమందికి అర్థమైనా విన్నా కూడా ఏంటంటే తప్పదు కదండి, ఇలా చేయకపోతే తప్పదు కదండి, నలుగురితో ఉన్నాం కదండి, నలుగురి మధ్య ఉన్నాం కదండి, లోకంలో ఉన్నాం కదండి, తప్పదు కదండి, ఇంక నీ బతుకెందుకు? దేవునికి లోబడకుండా, దేవుని మాట వినకుండా, దేవుని మాటల ప్రకారంగా నడవకుండా నువ్వు నీ ఇష్టానుసారంగా జీవించేటప్పుడు ఇంక నీ బ్రతికెందుకు? ఇంక క్రైస్తవులుగా ఎందుకు మారడం? ఎందుకు బాప్తిసాలు తీసుకోవడం? ఎందుకు దేవుని సన్నిధికి వచ్చి వాక్షు వినడం? దాన్ని పక్కన పెట్టి నీ బ్రతుకును బట్టి నడవడానికా? చిచ్చి, అలాంటి బ్రతుకు కన్నా చచ్చిపోవడం ఉత్తమం. అలాంటి బ్రతుకు బ్రతికి ఇంకా దేవునికి దూరం అయిపోతానేమో ప్రభు, వద్దు ఈ బ్రతుకు తీసేసుకో ఇక్కడతో అనడం ఇంకా ఉత్తమం. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. కాబట్టి జాగ్రత్తగా వినండి దేవుని వాక్యాన్ని. ఎంతమంది, కొంతమంది వింటారు, విన్నదాన్ని పక్కన పెట్టేసి వారి ఇష్టానుసారంగా నడుస్తారు. ఇప్పుడు చూడండి, ఏసయ్య జీవించినంత కాలం వీళ్ళు కూడా తిరిగారు కదా, ఈ స్త్రీలు వీళ్ళందరూ. ఏం చెప్పాడు ఆయన? నేను పాపిష్ఠులైన మనుషుల చేతికి అప్పగించబడి చంపబడి 3వ దినాన్ని లెగిస్తానని చెప్పాడో లేదా ఆయన? ఎన్నిసార్లు చెప్పాడు? అయినా కూడా వీళ్ళు వినకుండగా యేసు దేహమునకు, అంటే ఆయన చచ్చిపోయాడు కదా, ఆయన దేహానికి సుగంధ ద్రవ్యాలు తీసుకుని వెళ్దాము, సుగంధ ద్రవ్యాలు రాద్దామని చెప్పేసి వెళ్ళారు. ఎంత మూర్ఖులండి వీళ్ళు. విన్న వాక్యానికి న్యాయం చేయాలి కదా, విన్నారు కదా. ఏసయ్య వీళ్ళతో ఉన్నప్పుడు, వీళ్ళు ఏసయ్యతో ఉన్నప్పుడు ఆయన ఎన్నోసార్లు ఆ ప్రవచనాలు ఎత్తుకుని చెప్పాడు కదా, నేను 3వ దినాన్ని లేవడం అవశ్యమని. అప్పుడు వీళ్ళు అర్థం చేసుకోవాలి కదా, ఆయన లెగిసుంటాడని నమ్మాలి కదా, సుగంధ ద్రవ్యాలు పట్టుకెళ్ళారు. ఎంత భయంకరమైన మూర్ఖత్వం ఇది. వాక్యము విన్నా కూడా వాక్యానుసారంగా నడవకుండగా, వాక్యానుసారంగా వాక్యాన్ని నమ్మకుండగా, విశ్వసించకుండగా ఎందుకు వస్తున్నట్లు మనం దేవుని సన్నిధికి?
ఎందుకు దేవుని సన్నిధికి వస్తున్నా? మనం వాక్యాన్ని నమ్మితేనే మనం ఆశీర్వదించబడతాం, వాక్యం ప్రకారంగా నడిస్తేనే మనం దీవించబడతాం. వాక్యం అంటే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. మరి దేవుడు మాట్లాడితేనే వింటలేదంటే ఇంక మనుషులు మాట్లాడితే నువ్వేమింటావు? ఇంకా మంచిది, జాగ్రత్త. వీళ్ళకి బుద్ధి ఉంటే సుగంధ ద్రవ్యాలు పట్టుకెళ్తారండి యేసు దేహానికి పోద్దామని. వీళ్ళకి వాక్యం అనేది జ్ఞప్తిక లేదు, జ్ఞాపకం లేదు, స్పృహ లేదు. వీళ్ళకి ఒంటి మీద స్పృహ లేకుండా ప్రవర్తిస్తున్నారు. వెళ్ళారు, వెళ్ళేసరికి సమాధి ఓపెన్ అయిపోయి ఉంది, ఖాళీగా ఉంది. దేవదూతలు కనిపించారు, ఇద్దరు ప్రకాశమానులై. అందులో ఒక దేవదూత అంటున్నాడు, ఏమిటమ్మా బుద్ధి లేదా మీకు? సజీవుడైన వాడిని మృతులలో వెతుకుచున్నారు అన్నాడు. ఇది పెద్ద సబ్జెక్ట్. ఇది సజీవుడైన వాడిని మృతులలో వెతకడం ఏమిటన్నది పెద్ద సబ్జెక్టు. గంట ఉంటుంది ఆ మాట, ఆ ఒక్క మాటకి గంట ప్రసంగం ఉంటుంది. సజీవుడైన వాడిని మృతులలో వెతకడం ఓకే అని చెప్పినప్పుడు వాళ్ళకి అర్థం కాలేదు. ఆయన ఎప్పుడో లేచి ఉన్నాడు అన్న కూడా అర్థం కాలేదు. ఆ స్త్రీలు భయపడిపోయి అటు ఇటు తిరుగుతూ, కొంతమంది స్త్రీలు పారిపోయారు, మగ్ధలైన మరియు మాత్రం అటు ఇటు తిరుగుతూ యేసు దేహాన్ని వెతుకుతుంది. యేసు దేహాన్ని వెతుకుతుంటే ఏసయ్య, ఏసయ్య లెగిసి అంత దూరాన్ని కనిపించాడు. కొంచెం మసక మసకగా కనిపించాడు. ఆమె అనుకుంది తోటమాలి అనుకుంది అయ్యా తోటమాలి, నా ప్రభు దేహం కనబడట్లేదు, ఎవరైనా పట్టుకెళ్తే చెప్పవా అని అడుగుతుంది. ఇంకా అజ్ఞానంలోనే ఉందండి ఆమె, ఇంకా అజ్ఞానంలోనే ఉంది. అప్పుడు వెంటనే ఆయన మగ్ధలేనా అని పిలిచాడు. గట్టిగా స్తోత్రం చెప్పాలి. మగ్ధలేనా అని పిలిచేసరికి ప్రభువా, వెంటనే గ్రహించింది, నన్ను ముట్టుకోకు, నేను ఇంకా మహిమపరచబడలేదు, తండ్రి వద్దకు ఎక్కిపోలేదు, నన్ను ముట్టుకోకు నువ్వు అని చెప్పాడు. ఎంత అద్భుతమైన విషయం ఒకసారి ఆలోచించండి. ఆయన లెగిసిపోయాడు. తెల్లవారకుండగానే ఆయన ఇచ్చిన వాగ్దానం ప్రకారంగా, ఆయన మాట ప్రకారంగా లెగిసి ఉన్నాడు ఆయన. గట్టిగా స్తోత్రం చెప్పాలి. 2000 సంవత్సరాల క్రితము ఆయన్ని సమాధి చేశారు, కానీ సమాధి గుండెలను చీల్చుకుని ఆయన బయటికి రావడం జరిగింది. భూమి మీద అన్ని సమాధులు నింపబడి ఉంటే, అన్ని సమాధుల్లో కుళ్ళిపోయిన ఎముకలు, ఎండిపోయిన ఎముకలు ఉంటే, ఒక్క సమాధి మాత్రము ఇప్పటికీ ఖాళీగా ఉంది. ఆ సమాధి ఏసయ్య సమాధి. ఇప్పటికీ హోలీ ల్యాండ్ టూర్ వెళ్ళిన వారందరూ కూడా ఆ సమాధిని చూసి వస్తారు. ఆ సమాధిలోనికి వెళ్ళి, లోపలికి వెళ్ళి ఆ సమాధిని అంతా చూస్తారు. ఇప్పటికీ ఖాళీగా ఉంది ఆ సమాధి. 2000 సంవత్సరాల నుంచి ఇప్పటికీ ఖాళీగా ఉంది. గొప్ప సమాధి, ఏసయ్య సమాధి. స్తోత్రం చెప్పండి. హోలీ ల్యాండ్ వెళ్ళిన ప్రతి ఒక్కరు కూడా, అంటే యెరూషలేము వెళ్ళిన వారందరూ కూడా, అర్థమవుతుందా? హోలీ ల్యాండ్ అంటే పరిశుద్ధ భూమి అని అర్థం. ల్యాండ్ హోలీ, హోలీ అంటే పరిశుద్ధమైనది, ల్యాండ్ అంటే భూమి, పరిశుద్ధ భూమి. ఆ పరిశుద్ధ భూమి దగ్గరికి వెళ్ళిన ప్రతి ఒక్కరూ కూడా ఆ సమాధిని దర్శించి వస్తారు. ఆ సమాధి ఖాళీ సమాధిగా ఉంది ఇప్పటికీ కూడా. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ప్రతి ఒక్కరు కూడా ఓకే. అయితే ఇప్పుడు మనము సబ్జెక్టులోనికి వద్దాం. ఇలా జరిగింది పునరుద్ధానం ఓకే. పునరుద్ధానం ఎలా జరిగింది? అట్లా జరిగింది. ఆ తర్వాత సైనికులు ఇద్దరు కూడా, పక్కనున్న వారిద్దరు కూడా ఆ దూతలను చూసి, ఆ వెలుగు చూసి చచ్చిన వారిలాగా పడిపోయారు. ఆయన పునరుద్ధాన వెలుగును చూడలేక చచ్చిన వారిలాగా పడిపోయారు. ఆ తర్వాత వేరే జరిగింది, అదంతా మనకు అనవసరం. ఇంకా ఇప్పుడు జరగవలసింది ఏంటంటే ఆయన పునరుద్ధానుడై లెగిశాడు ఓకే రైట్. మరి పునరుద్ధానుడై లెగిశాడు కాబట్టి మనకేంటి ఉపకారం? మానవ జాతికి ఆయన పునరుద్ధానం ద్వారా ఏమిటి ఫలితం? ఓకే, ఆయన యొక్క పునరుద్ధానం ద్వారా మానవునికి ఏమి ప్రయోజనం, మానవునికి ఏమి ఉపకారం? 7 ఫలితాలు చెప్తాను మీకు, రాసుకోండి. స్తోత్రం చెప్పాలి గట్టిగా, హల్లెలూయా. కాబట్టి జాగ్రత్తగా వినాలి. 7 ఫలితాలు. ఎన్ని ఫలితాలు? 7 ఫలితాలు చెప్తాను ఆయన పునరుద్ధానుడు అవడం ద్వారా మానవ జాతికి కలిగిన ప్రయోజనాలు, పునరుద్ధాన ఫలితాలు. యేసు పునరుద్ధాన ఫలితాలు నా సబ్జెక్ట్ పేరు, అదే పేరు పెట్టాను, యేసు పునరుద్ధాన ఫలితాలు. ఇది సబ్జెక్ట్ పేరు. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. మొదటి ఫలితం ఏమిటి అంటే, యేసు పునరుద్ధానము ద్వారా
మరణము ఓడిపోయింది. గట్టిగ స్తోత్రం చెప్పాలి. మరణపు ముళ్ళు విరవబడింది. యేసు మృతుడై మూడవ దినాన సమాధిలో నుంచి లేవడం ద్వారా, ఆయన పునరుద్ధానుడు అవడం ద్వారా మరణ బలము తొలగిపోయింది, మరణం ఓడిపోయింది, మరణం చిత్తు చిత్తుగా ఓడిపోయింది. ఇంకా మరణం అనేది లేకుండా చేశాడు మానవుడికి. గట్టిగా స్తోత్రం చేద్దామా. మరణము మీద విజయం ఏర్పాటు చేశాడు మానవునికి. మరి అలాగైతే భక్తులు అనబడిన వారందరూ, ప్రవక్తలు అనబడిన వారందరూ, దైవజనులు అనబడిన వారందరూ చచ్చిపోతున్నారు కదా, లేదా మరణిస్తున్నారా లేదా? మరి మరణం మీద విజయం ఎలా కలగజేశాడు? మరణము బలము ఎలా తొలగిపోయింది అంటే ఇక్కడే మనం గమనించాలి. మీకు ఒక వాక్యం చూపిస్తాను చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15:55. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15:55. ఓ మరణమా, ఓ మరణమా, నీ విజయం ఎక్కడ? నీ విజయం ఎక్కడ? ఓ మరణమా, నీ ముళ్ళు ఎక్కడ? నీ ముళ్ళు ఎక్కడ? ఇప్పుడు చెప్పండి. ఓ మరణమా, నీ విజయం ఎక్కడ? ఓ మరణమా, నీ ముళ్ళు ఎక్కడ? ఇప్పుడు జాగ్రత్తగా వినాలి. ఒక చంటి బిడ్డ హాల్లో కూర్చుని ఆడుకుంటున్నాడు. తండ్రి ఏదో వర్క్ చేసుకుంటున్నాడు, పక్కనే కూర్చున్నాడు తండ్రి కూడా, ఏదో వర్క్ చేసుకుంటున్నాడు. ఒక చంటి బిడ్డ ఏం చేస్తున్నాడంటే ఆడుకుంటున్నాడు అక్కడ. అంటే మాటలొచ్చు కొంచెము, ఓహ అప్పుడప్పుడే తెలుస్తున్న వయసు అన్నమాట. ఆడుకుంటున్నాడు, ఇక్కడ పక్కనే కూర్చుని తండ్రి వర్క్ చేసుకుంటున్నాడు. ఈలోగా ఎక్కడి నుంచి వచ్చిందో ఒక తేనెటీగ వచ్చింది లోనికి. నా వైపు చూస్తూ వినండి. ఒక తేనెటీగ లోనికి వచ్చింది. అది పిల్లవాడిని కొట్టడానికి ప్రయత్నిస్తుంది. మొత్తం మీద పిల్లవాడిని కొట్టడానికి పిల్లవాడి దేహం మీద వాలిలోగా తండ్రి ఏం చేశాడు, చెయ్యిలా అడ్డు పెట్టాడు. ఈలోగా చెయ్యి తండ్రి చేతిని కుట్టేసి వెళ్ళిపోయింది. ఎక్కడ కుట్టింది? తండ్రి చేతిని కుట్టేసి వెళ్ళిపోయింది. కుట్టేసి వెళ్ళిపోయిన తర్వాత ఇతను తన పని చేసుకుంటున్నాడు. మరలా వచ్చింది ఆ తేనెటీగ. మరలా వచ్చి కుమారుని కొట్టడానికి ప్రయత్నిస్తుంది. పిల్లోడు ఏడుస్తున్నాడు, తండ్రి డాడీ వచ్చింది, డాడీ వచ్చింది, డాడీ వచ్చింది అని ఏడుస్తున్నాడు. వెంటనే అన్నాడు, ఏం భయం లేదు నాన్న, కొట్టని, ఎందుకంటే దాని ముళ్ళు ఆల్రెడీ నా చేతిలో ఇరవబడింది. ఇంకా దానికి ముళ్ళు లేదు, దాని ముళ్ళు ఇరిగిపోయింది, నా చేతిలో విరిసేసింది. కాబట్టి అది కుట్టినా ఇంక నీకు భయం లేదు, అది కుట్టినా ఇంక నిన్ను బాధ పెట్టదు. ఎందుకంటే ఆల్రెడీ మొట్టమొదటిగా దాని ముళ్ళు విరిచబడిన తర్వాత నేను బాధపడ్డాను, నేను అనుభవించిన ఆ బాధ ఇంక నీకు లేదు. ఆ బాధ, ఆ మరణ బాధ నీకు లేదు. స్తోత్రం చెప్పాలి గట్టిగా. అంటే ఒక్కసారి ముళ్ళు విరిగిపోయిందంటే ఇంకా దానికి ముళ్ళు ఉండదు. అది ఎన్నిసార్లు కుట్టినా కూడా, ఒక్కసారి ఫస్ట్ కుట్టినప్పుడే బాధ, తర్వాత ముళ్ళు విరిచిపోద్ది కాబట్టి ఇంకా అది కుట్టినా బాధ ఉండదు. అందుకని ఇంకెన్నిసార్లు కుట్టినా పర్వాలేదు నాన్న, అది నీకేమీ హాని చేయదు, ఆల్రెడీ ముళ్ళు నా చేతిలో విరిగిపోయింది అని చెప్పాడు. అర్థమైందా నీకు? స్తోత్రం చెప్పాలి గట్టిగా. అలాగే మరణము యొక్క బలాన్ని ఆయన తీసేశాడు, మరణము యొక్క ముళ్ళును ఆయన ఇరగొట్టేశాడు. ఓ మరణమా, నీ విజయం ఎక్కడ? నీ ముళ్ళు ఎక్కడ? మరణపు ముళ్ళు విరగొట్టబడింది. 56 చదవండి కిందకి. ఇప్పుడు మరణపు ముళ్ళు పాపము, పాపముకున్న బలము ధర్మశాస్త్రమే. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఇప్పుడు చెప్పండి, మరణమునుకున్న బలం ఏంటి? పాపం. పాపం అనండి. ఇప్పుడు ఏం చేశాడు మరణాన్ని? ఆయన తీసేశాడు మరణాన్ని. మరణ భయం లేదు ఇంక నాకు. యేసుని నమ్మిన ప్రతి ఒక్కరికి మరణ భయము లేదు. గట్టిగా స్తోత్రం చెప్పాలి. ఎలాగో చెప్తాను వినండి రెండు మాటలు, త్వర త్వరగా వెళ్ళిపోవాలి. ఎందుకంటే 7 ఫలితాలు చెప్పాలి మీకు నేను. ఈ ఫలితంలో మరణ భయం ఎలా తీసేశాడో చెప్తాను. అవ్వ ఆదాములు ఆజ్ఞ అతిక్రమించి పాపం చేశారు. అప్పుడు దేవుడు ఏమన్నాడు? నేను తినొద్దన్న పండు తిన్నావు కాబట్టి నిశ్చయముగా నువ్వు చచ్చదవు, నువ్వు మట్టే కాబట్టి మట్టిలో కలిసిపోతావు అన్నాడు. అన్నాడా లేదా? ఇప్పుడు ఫస్ట్ మానవుడి కానించి లాస్ట్ మానవుడి వరకు మరణం అనేది ఖచ్చితంగా ఉండాలి మనిషికి, అవునా కదా? లాస్ట్ మానవుడి వరకు అంటే ఏసయ్య వచ్చేంత వరకు పుట్టిన మానవుడి వరకు, అవునా? ఆయన రెండో రాకడ జరిగేంత వరకు ఉండే మానవుడి వరకు, భూమి అంతమయ్యేంత వరకు ప్రతి మానవుడికి మరణం ఉండాలి వద్దా? మరణం ఉండాలి వద్దా? అందరూ మరణం ద్వారా ఏమవ్వాలి? మట్టిలో కలిసిపోవాలి ఈ శరీరం. ఎందుకంటే దేవుని ఆజ్ఞది, దేవుని శాపం అది. మట్టి మట్టి అయిపోవడం దేవుని శాపం అది.
కానీ యేసయ్య ఏం చేశాడు? మొదటి మానవుని కానించి ఆదాము కానించి మరణము యేసయ్య దాకా ఏలింది. ఒక రకంగా చెప్పుకోవాలంటే చెప్పండి, యేసయ్య దాకా మరణం ఏలింది, కానీ యేసయ్య కానించి ఇంకా మరణము లేదో. ఎట్లాగో చెప్తాను వినండి. ఇప్పుడు యేసయ్య కనుక ఈ క్షణమును వచ్చేసాడు అనుకోండి, మనం బ్రతుకున్నామా చచ్చిపోయామా చెప్పాలి. ఇప్పుడు ఈ క్షణంలో మనం ఇక్కడ ఉండగానే యేసయ్య వచ్చేసాడు అనుకోండి, మనం చచ్చిపోయామా బ్రతుకున్నామా? బ్రతుకున్నాం కదా. బ్రతుకుండగానే యేసయ్య వస్తే ఏం జరుగుతుంది? మనం ఏమవుతాం? రెప్పపాటున మార్పు చెందుతాం. చెప్పండి, రెప్పపాటున మార్పు చెంది మహిమ శరీరం ధరించుకుని వెళ్ళిపోతాం ఆయన కూడా. అంటే ఇప్పుడు మరణం ఏమైంది? ఆ శాపం ఏమైంది? మట్టి మట్టిలో కలిసిపోవాలన్న శాపం ఏమైంది? మరణం ఓడిపోయింది. అవునా కదా? ఈ ఫలముగా ఏసై వచ్చాడనుకో, ఒకవేళ నేను ప్రాణాలతో ఉండగానే ఏసై వచ్చాడనుకో, ఇంకా నాకు మరణం లేదు, మరణ భయం పోయింది నాకు. స్తోత్రం చెప్పాలి గట్టిగా. నేను చచ్చిపోతానన్న భయం పోయింది. ఒకవేళ ప్రభు రాకడ ఆలస్యమై నేను చనిపోయాను అనుకోండి, అది సావు కాదు, ఇంకా తాత్కాలికమైన నిద్ర. ఏమంటారు దాన్ని? అది సావు కాదు, సావు లేదు, ఇంకా మరణం లేదు, ఇంకా తాత్కాలికమైన మరణం, తాత్కాలికమైన మరణం. గట్టిగా స్తోత్రం చెప్పాలి. అందుకనే క్రీస్తు నందు నిద్రించిన వారికి అని ఉంటుంది లేఖనం. క్రీస్తు నందు మృతులైన వారికి, క్రీస్తులైన చనిపోయిన వారికి అని ఉండదు. క్రీస్తు నందు నిద్రించిన వారికి అని ఉంటుంది లేఖనం. స్తోత్రం చెప్పాలి గట్టిగా. మరి క్రీస్తు నందు నిద్రించడం అంటే నిద్రపోయేవాడు లెగుస్తాడు ఎప్పటికైనా, చచ్చిపోయినవాడు లేవడు ఇంకా. అవునా కదా? నిద్రపోయేవాడు ఏమవుతాడు? లేస్తాడు. అందుకని యేసు నందు నిద్రిస్తున్నాం మనం. మరణం లేదండి, మరణం లేదు. ఆయన మనల్ని లేపుతాడు ఒక రోజున, తట్టి లేవునానా లే అని లేపుతాడు. అప్పటి వరకు మనం నిద్రపోతాం అంతే. గట్టిగా స్తోత్రం చెప్పండి. మరణ భయము తీసేశాడు ఆయన. ఏం చేశాడు? హలో, మానవుడికి మొదటి ఫలితం ఏంటంటే ఆయన పునరుద్ధానము ద్వారా మరణము పోయింది, మరణానికున్న శక్తి పోయింది, మరణానికున్న బలం పోయింది, మరణానికున్న ముళ్ళు విరిగిపోయింది. ఇది తెలిస్తే మానవుడు ఇంక దేనికి భయపడడు. దీన్ని పునరుద్ధానపు శక్తి అంటారు. ఏమంటారు? పునరుద్ధానపు శక్తి. ఈ శక్తిని పొందుకుంటే అస్సలు నీకు అపజయమే లేదు. ఈ మాట నమ్మితే నీకు అపజయమే లేదు. అసలు మరణం గురించిన వేతనలే నీకు లేవు, మరణమును గురించిన భయమే నీకు లేదు. ఈ పునరుద్ధానం గురించి నువ్వు తెలుసుకుంటే మానవునికి పునరుద్ధానపు శక్తిని అనుగ్రహించడానికి ప్రయోజనకరమైనవి. ఆయన మరణించి తిరిగి లేచాడంటే మనకేమిటి ప్రయోజనం? ఆలోచించు. ఇది మొదటి ఫలితం. రెండో ఫలితం, రెండో ఫలితం ఏంటంటే పునరుద్ధానము ఉంది అని రుజువు చేసేసాడు ఆయన. ఆయన సమాధిలో నుంచి లేవడం ద్వారా రెండో మాట ఏంటంటే పునరుద్ధానముంది, ఖచ్చితంగా పునరుద్ధానముంది అని రుజువు చేశాడు. అంటే దీనికి మానవ జాతి ఉన్న కన్ఫ్యూజన్, మానవ జాతికి ఉన్న రెండు తలంపులు, మానవ జాతికి ఉన్న కన్ఫ్యూజన్ అనగా రెండు తలంపులు పోయాయన్నమాట. ఇంకొకటే ఆలోచన, ఆయన పునరుద్ధానుడై లేచి ఇదిగో పునరుద్ధానం ఉంది అని రుజువు చేసేసాడు. ఇది రెండో ఫలితం. ఏమిటి ఆ మాటకి? మీకు చెప్తాను, క్లుప్తంగా చెప్తాను, వినండి. వింటున్నారా వెనకాల ఉన్నవారు? వింటున్నారా? రేపన్న రోజున మరలా ఈ సబ్జెక్ట్ మీకు కావాలంటే దొరకదు, జాగ్రత్తగా వినండి. రెండో ఫలితం ఏంటంటే పునరుద్ధానం ఉంది అని రుజువు చేశాడు. ఇప్పుడు మానవ జాతిలో ఉన్న విశ్వాసాలు ఏంటంటే, నేను ఇప్పుడు చచ్చిపోతే మళ్ళీ ఇంకో జన్మెత్తుతానన్న విశ్వాసం ఉంది మానవ జాతిలో. ఉంది విశ్వాసం, ఉందా లేదా? నేను చనిపోయినా ఇంకో జన్మెత్తుతాను, ఇంకో జన్మ ఉంది నాకు అంటారు. అందుకని చూడండి, చాలామంది ఏమంటారంటే పెట్టు పుట్టెడ్ర వీడు అంటారు. అంటే అర్థం ఏంటి? ముందు జన్మలో వీడు పుణ్యం చేసుకుని, ముందు జన్మలో వీడు దాన ధర్మాలు చేసుకుని, ముందు జన్మలో వీడు అందరికీ పెట్టి ఇప్పుడు పుట్టాడు కాబట్టి ఆడు భోగం అలా వెలుగుతుంది, ఆడు అలా ఉన్నాడు, ఆడు సంతోషంగా ఉన్నాడు, అందుకని అంత సంతోషంగా ఆనందంగా ఉన్నాడు, ఉన్నవాడిగా పుట్టాడు అని చెప్పేసి అంటారు. పెట్టు పుట్టడం అంటారు దీన్ని. స్తోత్రం చెప్పాలి గట్టిగా. అయితే మానవుని యొక్క రెండు తలంపులు ఏంటంటే, ఒకటి, అమ్మా వింటున్నారా, పగలంతా నలిగిపోయి కునుపాట్లు పడి పడిపోతున్నారు జనం. స్తోత్రం చెప్పాలి గట్టిగా. నాకు కనబడుతుంది, నేను ముందే చెప్పాను శుక్రవారం, దూరంగా ఉన్న వాళ్ళు నాకు క్లారిటీగా కనబడతారని, హెచ్డి క్వాలిటీలో కనబడతారు నాకు. జాగ్రత్త అమ్మా, చెయ్యి నొప్పి పడుతుంది. స్తోత్రం చెప్పాలి గట్టిగా, హల్లెలూయా. ఒకటి, మానవ తలంపులు ఏంటంటే నేను ఇప్పుడు చచ్చిపోయినా రేపొద్దుట మరలా జన్మ ఉంది,
మరలా జన్మెత్తుతాను అంటారు. కొంతమంది చూడండి, మరలా జన్మగనుకుంటే ఈడు కడుపుని చచ్చినా పుట్టకూడదు అంటాడు ఇంకొకడు. ఇంకొకడు అంటాడు, మరల జన్మ ఉంటే ఆడదానికి అసలు పుట్టకూడదు అంటారు వీళ్ళు. స్తోత్రం చెప్పాలి. అంటే వీళ్ళ ఆలోచన ఏంటి, అసలు చచ్చిపోయిన తర్వాత ఏం జరుగుతుందో క్లారిటీ లేదు మానవ జాతికి. ఉందా? ఉందా? లేదు. ఇంకొకడు అంటాడు, మట్టి మట్టిలో కలిసిపోతాయి, గాలి గాలి కలిసిపోద్ది అంటాడు ఒకడు. ఈ మట్టి మట్టిలో కలిసిపోద్ది, ఈ గాలి గాలి కలిసిపోద్ది, ఏమి ఉండదు అంటాడు ఒకడు. పెద్ద వేదాంతం మాట్లాడేస్తారండి ఇలా బతుకులు మారు. దేవునికి మహిమ కలుగుని కాక వేదాంతాలు మాట్లాడతారు. క్లారిటీ లేదు మానవ జాతికి చచ్చిపోయిన తర్వాత ఏం జరుగుతుంది, కానీ దానికి ఒక క్లారిటీ ఇచ్చేశాడు. చనిపోయిన తర్వాత పునరుద్ధానం ఉంది అని క్లారిటీ ఇచ్చాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఆయన ఏమంటున్నాడో చూద్దాం చూడండి. యోహాను సువార్త 11:25-26 యోహాను సువార్త 11:25-26 అందుకు యేసు పునరుద్ధానమును జీవమును నేనే, నాయందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నాయందు విశ్వాసముంచు ప్రతివాడును ఎన్నటికిని చనిపోడు, ఈ మాట నమ్ముచున్నావా అని ఆమెను అడిగాను. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఇప్పుడు మీకు అర్థం కావాలి, పునరుద్ధానము జీవము నేనే అని చెప్పటమే కాదు చేసి చూపించాడు ఆయన. చెప్పడమే కాదు చేసి చూపించాడు ఆయన, లెగిసి చూపించాడు. ఆయన మాట్లాడటమే కాదు, ఏది చెప్తున్నాడో అది చేస్తాడు, ఏది చేస్తున్నాడో అది చెప్తాడు. ఏసైకున్న క్వాలిటీ అది. ఆయన చెప్పింది చేస్తాడు, చేసేది చెప్తాడు. ఓకే, ఆయన చెప్పిందే చేస్తాడు. చెప్పాడు పునరుద్ధానం జీవం నేనని, అలాగే పునరుద్ధానపు శక్తితో లెగిశాడు ఆయన. ఇప్పుడు క్లారిటీ ఏమిచ్చాడంటే, చనిపోయిన వాడు ఖచ్చితంగా మృతులలో నుండి సమాధిలో నుండి ఒకరోజు లెగిస్తాడు, లెగిస్తాడు. లెగిసిన తర్వాత ఏమవుతుంది, మరలా పుట్టిక ఉండదు, మరలా పుట్టిక ఉండదు, మరలా జన్మ లేదు. ఏంటి, చనిపోయిన ప్రతి ఒక్కరు కూడా ఏసయందు విశ్వాసం ఉంచినవాడు, ఏసునందు విశ్వాసం ఉంచినవాడు, ఇద్దరూ చనిపోయినా ఇద్దరూ లేపబడతారు. ఇద్దరికీ పునరుద్ధానం ఉంది. ఒకరికేమో నిత్య జీవం అనే పునరుద్ధానం ఉంది, ఒకరికేమో కీడు అనుభవించే పునరుద్ధానం ఉంది. ఓకే, దానియేలు గ్రంథము 12:2 గానించి ఒకసారి చదువుదాం. దానియేలు 12:2 మరియు సమాధుల్లో నిద్రించుచు అనేకులు మేలుకొనెదరు. చెప్పండి, సమాధుల్లో నిద్రించుచున్న వారన్నాడా, చనిపోయిన వారన్నాడా? నిద్రించుచున్న వారు అనేకులు లేపబడుదురు. కొందరు నిత్య జీవము అనుభవించుటకును. చూడండి, కొందరు ఎందుకు లెగిస్తారట, నిత్య జీవము అంటే ఏసయ్యతో పాటు జీవించటానికి కొందరు సమాధుల్లో నుంచి లెగిస్తారు. కొందరు నిందల పాలగుటకును, నిందల పాలగుటకును నిత్యముగా, నిజముగా నిత్యముగా హేయులగుటకును, హేయులగుటకును మేలుకొందరు. చూడండి, కొంతమంది నిత్య జీవం అనుగ్రహించబడడానికి సమాధుల్లోంచి లయిస్తారు, ఇంకొంతమంది నరకములోనికి వెళ్ళడానికి, అగ్నిగుండములోనికి వెళ్ళడానికి వారి సమాధుల్లోంచి లేపబడతారు. మొత్తం మీద పునరుద్ధానం ఉంది. వాళ్ళ కీడు అనుభవించే పునరుద్ధానం వాళ్ళకుంది, వీళ్ళు నిత్య జీవం అనుభవించే పునరుద్ధానము మనకుంది. పునరుద్ధానము ఖచ్చితం అని రుజువు చేసేసాడు. చనిపోయినాడు ఖచ్చితంగా పునరుద్ధానుడు అవుతాడు. ఇదిగో పునరుద్ధానం ఉంది, చనిపోయినోడికి ఇంకో జన్మ లేదు, మట్టి మట్టిలో కలవడం కాదు, గాలి గాల్లో కలవడం కాదు, ఇది క్లారిటీ అని మానవ జాతికి, రెండు తలంపులు ఉన్న మానవ జాతికి సవాలు చేసినట్లుగా ఒక క్లారిటీ ఇచ్చి పాడేశాడు యేసయ్య సమాధిలో నుంచి లెగిసి. రెండవ ఫలితం, నాకు కన్ఫ్యూజన్ లేదు, ఇంకా కన్ఫ్యూజన్ లేదు, ఇంకా నాకు నాకు ఒకటే క్లారిటీ. ఏంటి క్లారిటీ, ఆయన పునరుద్ధానుడై లేచాడు కనుక నేను పునరుద్ధానుడై లెగిస్తాను. అది నా క్లారిటీ. రెండో ఫలితం అది. నేను ఎవరు చెప్పిన ఇంక విన్నాం, ఎందుకంటే నా ఏసయ్య చేతి చూపించేశాడు ఇక్కడ. మొదటి ఫలితం మరణంపై విడుదల, మరణంపై జయం. రెండో ఫలితం నాకు ఒక క్లారిటీ, ఒక పునరుద్ధానం ఉంది, పునరుద్ధానం ఉంది, ఇంక రెండో సమస్య లేదు. నేను ఎవరు చెప్పినా నమ్మను. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఇది క్రైస్తవుడు అందరూ తెలుసుకోవాలి. క్రైస్తవులు కూడా మూఢ నమ్మకాలతో, మూఢ ఆచారాలతో ఏదో మాట్లాడుతూ ఉంటారు కొంతమంది. అయ్యో, వెనకాల ఉన్నవారు వింటున్నారా, చాలా భయంకరమైన మాటలు మాట్లాడుతుంటారా. చచ్చిపోయి ఏం జరుగుతుందో ఎవడో తెలుసండి. ఏం జరుగుతుందో చూపించాడండి ఇక్కడ, రుజువు చేశాడండి ఇక్కడ. నమ్మాలి నువ్వు, చెప్పాలి నలుగురికి నువ్వు, ఈ విషయాలు ప్రకటన చెయ్యాలి నువ్వు, దమ్ము ఉండి చెప్పగలగాలి ఈ మాటలు. దేవుని గురించి
పునరుద్ధానం గురించి నువ్వు చెప్పగలగాలి. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఇది రెండవ పునరుద్ధానం. గట్టిగా స్తోత్రం చెప్పండి. రెండవ ఫలితం పునరుద్ధానానికి సంబంధించిన రెండవ ఫలితం. ఆయన పునరుద్ధానం ఉందని రుజువు చేసేసాడు. రెండు తలంపులు ఇంకా అవసరం లేదు. చెప్పండి, ఎవరికైనా క్లారిటీ వచ్చిందా లేదా? చచ్చిపోయిన తర్వాత మనకి ఏం జరుగుతుందో క్లారిటీ వచ్చిందా లేదా చెప్పాలి. ఈ క్లారిటీ లేకపోతే నువ్వు క్రైస్తవుడు కాదు. క్రైస్తవుడు అంటేనే ఏసై పునరుద్ధానుడు, నేను పునరుద్ధానం అని నమ్మాలి. కాబట్టి ఆయన మనమందరం లేపబడటానికి ముందుగా లేచాడట, ప్రథమ ఫలముగా లేచాడట క్రీస్తు. ఎలా లేచాడు చెప్పాలండి? ప్రథమ ఫలముగా. ఇప్పుడు నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడు. మనుషుని ద్వారా మరణము వచ్చను గనుక ఆ మనుషుని ద్వారానే మృతుల పునరుద్ధానము కలిగింది. ఓకే, ఇక్కడికి రెండోది అయింది. ఇప్పుడు మూడోది ఏంటి అంటే, జాగ్రత్తగా వినండి, మూడో ఫలితం గురించి చెప్తాను. పాత నిబంధన భక్తులందరినీ బ్రతికించాడండి ఆయన. చెప్పండి, పాత నిబంధన భక్తులందరినీ బ్రతికించాడు. గట్టిగా స్తోత్రం చెప్పాలి. అంటే ఆయనతో పాటు తీసుకెళ్ళాడు. మీకు ఒకటి చెప్పనా, ఆయన లేచిన తర్వాత అంట, ఏసయ్య లేచిన తర్వాత అంట, సమాధిలో నుంచి పాత నిబంధన భక్తులందరూ కూడా ఆయనతో పాటు వచ్చి యెరూషలేములో అందరికీ కనబడ్డారట. తెలుసా మీకు, అందరికీ కనబడ్డారట. చూడండి, మత్తయి సువార్త 27:52 చదువునన్న, 52 సమాధులు తెరవబడెను. ఆయన చనిపోయిన తర్వాత ఏం తెరవబడ్డాయి చెప్పాలి? సమాధులు తెరవబడెను. నిద్రించిన అనేక మంది పరిశుద్ధుల శరీరములను లేచెను. వారు సమాధుల్లో నుండి బయటికి వచ్చి లేచిన తర్వాత. జాగ్రత్తగా వినాలి, ఎప్పుడు లేచారు వాళ్ళు సమాధుల్లో నుంచి? ఏసయ్య మరణించిన తర్వాత లేచారు. అయితే ఆయన లేచిన తర్వాత అనే జాగ్రత్తగా వినాలి. మీకు నేను చెప్తున్న విషయం జాగ్రత్తగా వినండి. ముందు నేను క్లారిటీ ఇస్తున్నాను మీకు. ఒకటి, ఆయన సిలువలో మరణించిన తర్వాత సమాధులు తెరబడి పరిశుద్ధులు అందరూ లేపబడ్డారు. ఓకే, తర్వాత ఏం జరిగింది? ఆయన లెగిసిన తర్వాత, ఆయన సమాధి చేయబడి లెగిసిన తర్వాత, చదువునన్నమాట, ఆయన లేచిన తర్వాత, ఆయన సమాధిలో నుండి లెగిసిన తర్వాత పరిశుద్ధ పట్టణములో ప్రవేశించి అనేకులకు కనబడిరి. అగపడిరి అంటే కనబడిరి అని అర్థం. ఇప్పుడు పాత నిబంధన భక్తులందరూ కూడా యేసుక్రీస్తు సిలువ వేసిన వారికి, యేసుక్రీస్తుని విశ్వసించిన వారికి ఏసయ్య సమాధిలో నుంచి లేచి ఆయన కనబడటమే కాకుండా ఇంకెవరు కనిపించారు? పాత నిబంధనలో చనిపోయిన పరిశుద్ధులందరూ కూడా లేపబడి అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, మోషే, అహరోను, ప్రతి ఒక్కరూ పాత నిబంధన భక్తులందరూ కూడా ఇప్పుడు ఎవరికి కనిపించారు చెప్పండి? యెరూషలేం ప్రజలందరికీ అగపడ్డారట, కనిపించారట. దానికి అర్థం ఏంటి? ఎందుకు చూపించాడు దేవుడు వాళ్ళందరినీ? ఇదిగో అబ్బాయి, వీళ్ళని లేపాను కదా, అలాగే మిమ్మల్ని త్వరలో లేపబోతున్నాను. అర్థమైందా? అంటే పాత నిబంధన భక్తులందరినీ బ్రతికించాడు, మనల్ని అలా బ్రతికించబోతున్నాడు. మూడో ఫలితం. ఓకే, అర్థమైందా? త్వరగా వెళ్ళిపోతున్నాను ఇంకా. నాలుగో ఫలితం ఏంటంటే, దేవుని కుమారుడుగా తను తాను కనుపరుచుకున్నాడండి. సమాధిలో నుంచి లేవబడటం ద్వారా, ఆయన సమాధిలో నుంచి లేవడం ద్వారా దేవుని కుమారుడుగా తను తాను కనుపరుచుకున్నాడు. లేఖనం చూపిస్తాను. రోమీలకు రాసిన పత్రిక 1:5 త్వర త్వరగా సమయం లేదు, ఇంకా 10 ఉంది. త్వర త్వరగా 1:5 రోమపత్రిక 1:5 దేవుని సువార్త నిమిత్తము ప్రత్యేకింపబడిన వారైనను పౌలు రోమాలో ఉన్న దేవుని ప్రియులందరికీ, అనగా పరిశుద్ధులుగా ఉండుటకును పిలువబడిన వారందరికీ శుభమని చెప్పి వ్రాయినది, మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగును గాక. దేవుడు తన కుమారుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తు విషయమైన ఆ సువార్తను పరిశుద్ధ లేఖనముల యందు తన ప్రవక్తల ద్వారా ముందు వాగ్దానము చేసెను. యేసుక్రీస్తు ఇక్కడి నుంచి మనకు కావాలి. యేసుక్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానముగా చెప్పండి. ఇప్పుడు యేసుక్రీస్తు శరీరంతో బ్రతికినంత వరకు ఎవరి సంతానం?
శరీరంతో బ్రతికినంత వరకు మనిషి కుమారుడైన ఓకే నేను శిలువ శుక్రవారం చెప్పాను కదా మీకు గుడ్ ఫ్రైడే రోజుని శరీరముతో బ్రతికినంత వరకు ఆయన మనిషి కుమారుడు నా సబ్జెక్ట్ ఏంటి ఆ రోజు యేసు మనిషి కుమారుడా దేవుని కుమారుడా అది సబ్జెక్ట్ ఆ రోజున అది శిలువ శుక్రవారం అయితే ఈ రోజు నేను చెప్తున్నాను యేసుక్రీస్తు శరీరంతో బ్రతికినంత వరకు దావీదు వంశానికి సంబంధించిన వాడు దావీదు సంతతి వాడు తర్వాత మృతుల్లో నుండి పునరుద్ధానుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారునిగా ప్రభావముతో నిరూపింపబడెను ఎప్పుడు నిరూపించబడ్డది దేవుని కుమారుడిగా సమాధిలో నుండి లేపబడిన తర్వాత పునరుద్ధానుడైన తర్వాత అందుకే నేను అన్నాను ఆయన పునరుద్ధానం ద్వారా తన్ను తాను దేవుని కుమారుడుగా కన్నుపరుచుకున్నాడు ఈ విషయంలో క్లారిటీ వచ్చేయాలి మనకి ఇప్పుడు ఆయన మనిషి కుమారుడు కాడు ఎవరైనా దేవుని కుమారుడు దీనికి మనకు ఉపయోగం ఏంటి ఆయన దేవుని కుమారుడు ఓకే మనకు ఉపయోగం ఏంటి మనకు ఫలితం ఏంటది మనకు ఫలితం ఏంటి ఇక్కడే ఉంది అసలైన విషయం గట్టిగా స్తోత్రం చెప్పండి యేసు దేవుని కుమారుడిగా ఎలాగైతే కన్నుపరుచుకున్నాడో అలాగే నీవు కూడా లేపబడిన తర్వాత నీవును ఆ ప్రభావముతోనే దేవుని కుమారుడిగా మారుతావు ఎందుకో చెప్పనా నీవు దత్తపుత్ర ఆత్మను పొందుకుని క్రీస్తు తోటి వారసుడిగా దేవుని కుమారుడిగా నువ్వు మారబోతున్నావు గట్టిగా స్తోత్రం చెప్పాలి ఆయన మృతులలో నుండి లేపబడిన తర్వాత దేవుని కుమారుడిగా కనుపరుచుకున్నట్లుగానే మనము కూడా దేవుని కుమారులుగా మారబోతున్నాం దానికి ప్రవచనం ఉంది ఏమిటా ప్రవచనం కీర్తన గ్రంథం 82:6 కీర్తన గ్రంథం 82:6 ఆ ప్రవచనం చదవండి 82:6 మీరు దైవములనియు చెప్పండి మనం అంతా ఎవరం ఇప్పుడు దైవములనియు మీరందరూ సర్వోన్నతుని కుమారులనియు నేనే సెలవిస్తున్నాను గట్టిగా స్తోత్రం చెప్పండి ఎవరు మనమంతా ఇప్పుడు సర్వోన్నతుని కుమారులం దేవుని కుమారులం ఎట్లాగా యేసుక్రీస్తు ప్రభువు వారు లేపబడిన తర్వాత ఆయన ఆత్మ క్రీస్తు ఆత్మ దత్తపుత్ర ఆత్మ మన మీదకి రాబట్టి ఇప్పుడు మనము కూడా దేవుని కుమారులుగా మారుతున్నాం ఎంత అద్భుతమండి సూపర్ కదూ దేవునికి మహిమ కలుగును గాక గట్టిగా చెప్పాలి హల్లెలూయా ఎంత అద్భుతమైన విషయం మనము మానవ కుమారులుగా మనిషి జన్మెత్తిన మనకి దేవుని కుమారులుగా మారే అవకాశం యేసు పునరుద్ధానుడైన తర్వాత ఈ అవకాశం మనకు వచ్చింది ఇది గొప్ప ఫలితం ఇది మంచి ఫలితం యేసు పునరుద్ధానము ద్వారా మానవునికి వచ్చిన ఫలితాలలో మానవునికి వచ్చిన ప్రయోజనాలలో ఇది చాలా ప్రాముఖ్యమైన ప్రయోజనం ఏమిటంటే మనము మానవులుగా కాకుండా దేవుని కుమారులుగా మారిపోతున్నాం దత్తపుత్ర ఆత్మ మన మీదకి వస్తున్నాడు అద్భుతమైన ఫలితం అవునా కదా చెప్పాలి అవునా కాదా ఇప్పుడు మనమంతా ఎవరమి దేవుని కుమారులం క్రీస్తుతోటి వారసులం క్రీస్తుతో పాటు వారసులం క్రీస్తు వారసుడు ఆయనతోటి వారసులం మనం కూడా ఎందుకంటే ఆయన ఆత్మే మన మీద పనిచేస్తుంది కనుక ఆయన లేపబడిన ప్రకారంగా మనము లేపబడతాం కనుక ఆయన మనల్ని లేపుతాడు కనుక మనము దేవుని కుమారులమైపోతాం కనుక ఎంత అద్భుతమైన ప్రయోజనం అండి ఇది ఆయన పునరుద్ధానుడు అవడం ద్వారా ఎన్ని దాశించడండి ఆయన పునరుద్ధానములు మనకి మేలులు అవునా కదా పునరుద్ధానములు ఎన్ని మేలులు దాశాడు నాలుగో ఫలితం ఇది నాలుగో ఫలితం ఐదో ఫలితం చెప్తాను వినండి ఐదో ఫలితం ఇందాక చెప్పాను కదా ప్రవచనాల పురుషుడు ఎవరండి ఎవరైనా చెప్పాలి ప్రవచనాల నెరవేర్పు చేసిన ప్రవచనాల పురుషుడు ప్రవచన పురుషుడు అంటారు యేసుక్రీస్తుకి మరో పేరేంటి ఆయనకి కొన్ని పేర్లు ఉన్నాయి చెప్పనా చాలా పేర్లు ఉన్నాయి వేలాది పేర్లు ఉన్నాయి కానీ రెండు మూడు పేర్లు చెప్తాను ఒకటి ప్రవచనాల పురుషుడు రెండు శక పురుషుడు మూడు యుగ పురుషుడు అనండి మాట్లాడరే ప్రవచనాల పురుషుడు రెండు శకపురుషుడు మూడు యుగ పురుషుడు నాలుగు వేద పురుషుడు చెప్పండి వేద పురుషుడు వేదాలన్నీ ఘోషించిన ఈ వేదాలన్నీ ఎవరి గురించి అయితే ఘోషించాయో ఎవరి గురించి అయితే చెప్పాయో ఆయనే యేసయ్య వేద పురుషుడు స్తోత్రం చెప్పండి నాలుగు పేర్లు చెప్పాను మీకు
ఇప్పుడు మీరు చెప్పండి. ఒకటి, రెండు, ఎవరిని వెనకాల ఉన్న వాళ్ళు తల ఎత్తి చూసి మీరు కూడా చెప్తే నేను ఆనందిస్తాను పరిశుద్ధాత్మలో. ఒకటి, ఏమండి ప్రవచన పురుషుడు, రెండు శక పురుషుడు, మూడు యుగ పురుషుడు, నాలుగు వేద పురుషుడు. ఓకే, అర్థమైందా? ఇవి బైబిల్లో దొరికే పేర్లు కాదు, మీకు స్తోత్రం చెప్పాలి. బైబిల్లో దొరికే పురుష వేద కాదు. ఒకటి, శక పురుషుడు అని ఎందుకు వచ్చింది దానికి పేరు? క్రీస్తు శకం, క్రీస్తు పూర్వం అని కాలాన్ని లెక్కించాలనుకోండి, కాలాన్ని విభజించాలనుకోండి, విభజించాలనుకోండి ఎవరు కావాలి? ఎవరు కావాలి? క్రీస్తు కావాలి. అందుకని ఆయన ఏమన్నారంటే శక పురుషుడు, కాలాన్ని విభజించడానికి, కాలాన్ని లెక్కించడానికి క్రీస్తు కావాలి. ఎవడైనా సరే ఏదైనా చెప్పాలనుకో క్రీస్తు పూర్వం అండి, ఏదైనా చెప్పాలనుకో క్రీస్తు శకం అండి. అంటే క్రీస్తు పూర్వం అంటే క్రీస్తుకు ముందు జరిగింది, క్రీస్తు శకం అంటే క్రీస్తు తర్వాత జరిగింది. ఓకే, దీన్ని క్రీస్తు పూర్వం, క్రీస్తు శకం అంటారు. అందుకని ఆయనకి శక పురుషుడు అని పేరు వచ్చింది. ఏ పేరు వచ్చింది? శక పురుషుడు. యేసుక్రీస్తుని అంగీకరించలేని వాళ్ళు కూడా, అబ్బే ఆయన దేవుడు కాదన్న వాళ్ళు కూడా ఈ సత్యాన్ని ఒప్పుకోవలసిందే. కాలాన్ని లెక్కించాలంటే క్రీస్తు పూర్వం, క్రీస్తు శకం ఖచ్చితంగా ఎవరైనా సరే ఈ మాట మాట్లాడవలసిందే, తప్పనిసరిగా మాట్లాడవలసిందే. గట్టిగా స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఇప్పుడు నీ దగ్గర 2000 రూపాయల కాగితం ఉంది, అది మారాలి. దాని మీద ఏముండాలి? ఇప్పుడు నీ దగ్గర డబ్బులు ఉన్నాయండి, 10 రూపాయల కాగితం కానించి 2000 రూపాయల కాగితం వరకు కూడా మారాలంటే ఏముండాలో తెలుసా? డేట్ ఉండాలి దాని మీద, డేటు. అది ఎప్పుడు ప్రింట్ అయిందో డేట్ ఉండాలి. ఉంటుందా లేదా? మాట్లాడరే. రూపాయి కాయిన్ మీద, 10 రూపాయల కాయిన్ మీద కూడా డేట్ ఉంటుంది. అది ఎప్పుడు ప్రింట్ అయిందో, అది ఎప్పుడు ముద్రించబడిందో డేట్ ఉండాలి. ఆ డేట్ లేకపోతే అది మారదు. మరి ఆ డేట్ ఏం చూపిస్తుంది? ఆ డేట్ ఎప్పుడుది? క్రీస్తు శకమా, క్రీస్తు పూర్వమా? ఇప్పుడు ఆ డేట్ని చూసి 2023 అనడం కన్నా ఏమంటారండి, క్రీస్తు శకం 2023లో తయారయ్యింది. ఖచ్చితంగా క్రీస్తు శకం రావాల్సిందే. ఇప్పుడు ఆ డేట్ లేకపోతే నీ దగ్గర ఉన్న 2000 రూపాయల కాగితం కూడా చెత్త కాగితంతో సమానం. ఇప్పుడు ఆ కాగితం కూడా ఏం చెప్తుందంటే శక పురుషుణ్ణి చూపిస్తుంది, శక పురుషుణ్ణి చూపిస్తుంది. అర్థమైందా మీకు? హలో, అర్థమైందండి? గబగబా ఖర్చు పెట్టేసుకోవడం కాదు, దేవునికి స్తోత్రం చెప్పాలి. బట్టల కొట్లోకి వెళ్ళి ఇష్టమైన బ్రాండ్ తీసేసుకోవడం కాదు, ఇష్టమైన బ్రాండ్ చెప్పులు కొనేసుకోవడం కాదు. ఆ డబ్బు యేసయ్యను చూపిస్తుంది. ఓకే, తర్వాత యుగ పురుషుడు అంటే ఏంటో చెప్పనా? ఏ యుగమునకైనా ఆయనే దేవుడు. ఏ యుగమునకైనా, అది త్రేతాయుగమైనా లేకపోతే మరి ఇంకో యుగమైనా, ఇంకో యుగమైనా, ఏ యుగమునకైనా ఎవరు దేవుడు? దేవుడు, దేవుడు యేసే, దేవుడు, దేవుడు భూమికి పునాది లేనప్పుడు, భూమికి పునాది లేనప్పుడు ఆయన దేవుడు. ఎవరు దేవుడు? ఎవరు దేవుడు? ఎవరు దేవుడు? యేసే దేవుడు. యేసే దేవుడు. ఏ యుగానికైనా సరే సృష్టికర్త అయిన వాడు ఆయనే. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. భూమికి పునాది లేనప్పుడు ఈ సృష్టి రవ్వంతైనను చేయబడక మునుపు ఆయన దేవుడు, దేవుడు ఆయన దేవుడు. అందుకనే ఏ యుగానికైనా ఆయన దేవుడు కనుక యుగ పురుషుడయ్యాడు ఆయన. ఓకే, యుగ పురుషుడయ్యాడు, రైట్. తర్వాత ఆయన ఇంకొక మాట ఏం చెప్పాను? వేద పురుషుడు అంటే వేదాలన్నీ ఎవరి గురించి అయితే చెప్పాయో, దేవుడు, దేవుడు అని వేదాలు ఎవరి గురించి అయితే నొక్కి నొక్కి చెప్పాయో ఆయనే యేసయ్య. ఋగ్వేదం కానీ, సామవేదం కానీ, లేకపోతే అధర్వణ వేదము కానీ, లేకపోతే ఇంకోటి యజుర్వేదం, యజుర్వేదం కానీ, ఈ 4 వేదాలని శతుర్వేదాలు అంటారు. ఈ 4 వేదాలు కూడా దేవుడు అని చెప్పింది యేసయ్యనే. స్తోత్రం చెప్పండి,
లోతుకి వెళ్ళి చూస్తాయి. కాబట్టి ఆయన వేద పురుషుడు. చెప్పండి ఎవరైనా వేద పురుషుడు. తర్వాత ప్రవచన పురుషుడు ఎవరైనా చెప్పాలి. ఎస్, ఆ ప్రవచన పురుషుడు ఎలాగయ్యాడో నేను చెప్తాను. చూద్దాం చూడండి. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15:3-4 మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15:3-4 నాకు ఇయ్యబడిన ఉపదేశమును. అందరూ తీశారా? ఓకే చదవండి. నాకు ఇయ్యబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించుతిని. అదేమనగా? అది ఇది ఇప్పుడు ఇది నోట్ చేసుకోండి. లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందిన సమాధి చేయబడింది. చెప్పండి ఇప్పుడు దేని ప్రకారం ఆయన మృతి పొంది సమాధి చేయబడ్డాడు? లేఖనముల ప్రకారం. తర్వాత 4 లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఆయనకు ముందుగానే లేఖనాలు చెప్పబడ్డాయి, ప్రవచనాలు చెప్పబడ్డాయి. ఆయన కన్యక గర్భమున జన్మిస్తాడు అని. అలాగే జన్మించాడు అంటే నెరవేర్చడలేదా లేఖనం? నెరవేర్చడలేదా? రైట్. ఆయన మానవ యొక్క పాపముల నిమిత్తమై సొగసైనను స్వరూపమైనను లేకుండా అన్యాయపు తీర్పు పొందినవాడై శిలువ కొయ్య మీద 3 మ్రేకల మీద వ్రాలాడి చనిపోయి సమాధి చేయబడతాడని లేఖనాల్లో ప్రవచనాల్లో ఉందా లేదా? యెషయా గ్రంథం 53 చదువుకోండి. అదే ఆయన మరణం గురించి రాయబడింది. అదంతా స్తోత్రం చెప్పాలి గట్టిగా. అలాగే కీర్తన గ్రంథం 22 కూడా ఆయన మరణం గురించి చెప్పబడింది. ఇవన్నీ ప్రవచనాలు, లేఖనాలు. ఆ లేఖనాల ప్రకారంగానే ఆయన వచ్చాడు, లేఖనాల ప్రకారంగానే చనిపోయాడు, లేఖనాల ప్రకారంగానే సమాధి చేయబడ్డాడు. ఆ తర్వాత లేఖనాల ప్రకారంగానే సమాధిలో నుంచి లేపబడ్డాడు. కీర్తన గ్రంథం 16 ఏమన్నది? నీ పరిశుద్ధుణ్ణి కుళ్ళు పట్టనీయవు, సమాధిలో నుంచి లేపుతావు అన్నట్లుగా మాట్లాడాడు అక్కడ. కాబట్టి ఇప్పుడు లేఖనాల ప్రకారంగా ఏం జరిగింది? లేపబడ్డాడు. అవునా? ఇప్పుడు ఏంటి మనకి దీనివల్ల ప్రయోజనం ఏంటంటే, ఒకటే ప్రయోజనం ఏమిటంటే, వాక్యము వాస్తవము అని నమ్మాలి నువ్వు. బైబులు నిజము అని నిరూపించేశాడు ఆయన. లేఖనాల్ని నెరవేర్చి నిరూపించేశాడు. గట్టిగా స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. బైబుల్ అబద్ధం అనేవాడికి నువ్వు నొక్కి చెప్పవలసిన విషయం, యేసు వస్తాడని బైబిల్లో రాయబడింది, వచ్చాడు. యేసు ఎలా వస్తాడో రాయబడి ఉంది, అలాగే వచ్చాడు. యేసు ఎలా చనిపోతాడో, ఎవరి కోసం చనిపోతాడో, ఏ విధంగా సమాధి చేయబడతాడో రాసుంది, అలాగే చనిపోయి సమాధి చేయబడ్డాడు. యేసు 3వ దినాన తిరిగి లేస్తాడని రాయబడింది, అలాగే 3వ దినాన తిరిగి లేచాడు. అంటే బైబుల్ వాస్తవమని, లేఖనాలు వాస్తవమని, ప్రవచనాలు నిరర్థకము కావని ఆయన నిరూపించాడు. నేను నమ్ముచున్నాను బైబుల్ని. ఈ పరిశుద్ధ గ్రంథాన్ని మనం ఈ యొక్క పునరుద్ధానమును బట్టి నమ్మవలసి ఉన్నది. గట్టిగా స్తోత్రం చెప్పాలి. అయితే ఇప్పుడు ఈ ప్రవచనాలన్నీ నెరవేరినాయి కాబట్టి నమ్మావు. అయితే ఇంకా నెరవేర్చవలసిన ప్రవచనం ఉంది ఆయన గురించి ఒకటి. ఏమిటి తెలుసా? ఆయన త్వరగా 2వ రాకడలో రానయ్యున్నాడు అన్న ప్రవచనం కూడా ఆయనకు ఉంది. కాబట్టి అది కూడా నెరవేర్చేస్తాడు అని నువ్వు నమ్మాలి. ఇప్పుడు ఇవన్నీ నెరవేర్చాడని నువ్వు నమ్మినప్పుడు 2వ రాకడలో కూడా ఆయన త్వరగా రాబోతున్నాడు. ఆయన గురించి 2వ రాకడ గురించి ప్రవచనం ఉంది. అది నువ్వు నమ్మి నువ్వు సిద్ధపడాలి. అది ఇప్పుడు మనకు ఉపయోగం. స్తోత్రం చెప్పండి. ఈయన ప్రవచన పురుషుడు, ప్రవచనాలు నెరవేర్చేవాడు, లేఖనాల ప్రకారముగా చేసేవాడు ఈయన. అలాగే లేఖనం ప్రకారంగా ఆయన త్వరగా మధ్యాకాశంలోనికి రాబోతున్నాడు. 2వ రాకడగా ఆయన రాబోతున్నాడు. కొద్దమ సింహముగా నమ్మాలి, నమ్మి తీరాలి. ఇవి నెరవేరినాయి కాబట్టి అది నెరవేరుతుందని నమ్మాలి, నమ్మి తీరాలి. పునరుద్ధాన ఫలితంలో 5వ ఫలితం ఇది. గట్టిగా స్తోత్రం చెప్పండి. 6వ ఫలితం, 6వ ఫలితం చెప్తాను వినండి. పరదేశిని మన కొరకు సిద్ధం చేశాడు. 6వ ఫలితం ఏంటి? ఇంకా మనం సమాధి చేయబడిన తర్వాత మన ఆత్మ పరదేశులకు వెళ్ళిపోతుంది. సమాధిలో ఉండదు ఇంకా మన ఆత్మ. సమాధిలో పాత నిబంధన భక్తులు అందరూ సమాధుల్లో ఉన్నారు, మన సమాధిలో ఉండం. ఎక్కడికి వెళ్ళిపోతాం? మన కోసం పరదేశిని సిద్ధం చేశాడు ఆయన. ఆరోహణమైనప్పుడు, ఆయన పునరుద్ధానుడైన తర్వాత మనకు ఒక మేలు కలగడానికి ఆయన పరదేశం తీసుకుని మధ్యాకాశంలో పెట్టాడు. ఆ మధ్యాకాశంలో ఇప్పుడు మన కోసం పరదేశి రెడీగా ఉంది. ఒకవేళ క్రీస్తు రాకడకన్నా ముందు మనం నిద్రిస్తే అక్కడికి వెళ్తాం. ఒకవేళ క్రీస్తు రాకడకన్నా మనం నిద్రించుకుండా క్రీస్తు రాకడలోనే ఎత్తబడితే అక్కడికి వెళ్ళం. ఇంకా పరదేశి వెళ్ళం. పరదేశులు ఉన్న వాళ్ళే మన దగ్గరికి వస్తారు. అది లేఖనం.
కాబట్టి మన కోసం ఏం సిద్ధపరిచాడు ఇప్పుడు ఒకవేళ క్రీస్తు రాకడకు ముందు మనం నిద్రించమనుకోండి ఎక్కడికి వెళ్తాం మనం మనకు ఒక స్థలం సిద్ధపరిచాడు ఆయన పునరుద్ధానుడైన తర్వాతే ఆయన మన కొరకు ఒక స్థలం సిద్ధపరిచాడు ఇది మనకు ఉపయోగం కదా ఉపయోగమే కదా ఎంత అద్భుతమండి ఇది ఇది ఆరో ఫలితం ఏడో ఫలితం ఏంటంటే వింటున్నారా చివరి ఫలితం అయిపోయింది సమయం చివరి మాట చెప్తున్నాను స్తోత్రం చెప్పాలి ఏడో ఫలితం ఏంటంటే ఆయన ఆరోహణమై ఏమండి సమాధిలో నుంచి లేపబడిన తర్వాత 40 రోజులు ఉన్నాడు కదా 40 రోజుల తర్వాత 40వ రోజుని ఆయన ఆరోహణమై ఎక్కడికి వెళ్ళాడు ఎక్కడికి వెళ్ళాడు పరలోకములో తండ్రి కుడిపార్శ్వమునకు ఎక్కిపోయాడు ఎక్కడికి వెళ్ళాడు ఇప్పుడు హలో చెప్పాలి ఎక్కడికి వెళ్ళాడు నాన్న పరలోకంలోకి వెళ్ళాడు అంటే దాని అర్థం ఏంటి పరలోకం ఉంది అని రుజువు చేసేసాడు గట్టిగా స్తోత్రం చెప్పాలా ఇప్పుడు ఆయన పునరుద్ధానం ద్వారా ఏమిటి పరలోకం ఉంది మనకు ఒక రుజువు వచ్చేసింది ఇప్పుడు పరలోకం ఉంది ఆయన ఎక్కడికి వెళ్ళాడు చనిపోయి బ్రతికాడని నమ్ముతున్నావు బ్రతికితే ఏడు ఇప్పుడు ఎక్కడున్నాడు పరలోకంలో తండ్రి కుడిపార్శ్వమున ఉన్నాడు అంటే మనకేం చెప్తున్నాడు ఇప్పుడు పరలోకం ఉంది అని రుజువు చేశాడు గట్టిగా స్తోత్రం చెప్పాలి పరలోకం చచ్చాక ఎక్కడికి వెళ్తాం ఎవడికి తెలుసండి అనుకోద్దు ఇంకా నువ్వు క్రీస్తునందు నిజముగా ఆయన యందు భయభక్తులతో బ్రతికితే నీకంటూ ఒక పరలోకం ఉంది నీకంటూ ఒక సింహాసనం ఉంది నీకంటూ ఒక కిరీటం ఉందని ఆయన రుజువు చేసి పాడేశాడు నమ్మాలి నమ్మి తీరాలి నువ్వు క్రైస్తవుడు అయితే క్రైస్తవురాలు అయితే దేవునికి స్తోత్రం చెప్పండి ఇప్పుడు మనకేముంది ఏముంది అప్పటి వరకు లేఖనాల్లో చదువుకున్నాం ఉందంట అనుకున్నాం కానీ యేసయ్య నువ్వు నమ్మావు ఆయన మృతులలో నుండి లేచాడని నమ్మావు ఆయన సజీవుడని నమ్మావు సజీవమైన దేవుడని నమ్మావు జీవం కలిగిన దేవుడని నమ్మావు ఆయనకి మరణం లేదని నమ్మావు మరి ఏడుపుడు ఎక్కడున్నాడు పరలోకంలో తండ్రి కుడిపార్శ్వమున ఉన్నాడు యేసయ్య సజీవుడై లేచాడని నమ్మితే ఆయన పరలోకంలో ఉన్నాడని నమ్మాలి ఇప్పుడు కదా అంటే ఇప్పుడు మనకు అర్థం ఏంటి పరలోకం నిజంగా ఉంది అని నిరూపించాడు ఆయన ఏడో ఫలితం నాకంటూ ఒక పరలోకం ఉంది నాకు ఈ లోకమును విడిచిపెట్టిన తర్వాత ఇంకొక లోకం పరిచయం అవుతుంది ఆ లోకమే పరలోకం ఆ లోకం పరిచయం అవుతుంది నాకు మరణము మరో లోకాన్ని పరిచయం చేస్తుంది నాకు స్తోత్రం చెప్పాలి అంటే నేను అక్కడికి వెళ్తాను ఖచ్చితంగా నా ప్రభువు ఉన్న స్థానంలోనికి నేను వెళ్తాను ఆయన ముఖాముఖిగా చూస్తాను ఆయన ఆరాధిస్తాను అన్న ఒక దృఢ విశ్వాసము ఒక నమ్మకం నీకు ఉండాలి ఎందుకంటే రుజువైపోయింది ఆయన చనిపోయి తిరిగి లెగిసి అక్కడికి వెళ్ళాడని రుజువైపోయింది పరలోకం ఉందని రుజువైపోయింది ఇది ఏడో ఫలితం ఇంకా చెప్పుకుంటూ పోతే ఇంకా 2-3 ఫలితాలు ఉన్నాయి కానీ 7 వరకే చెప్తాను ఎందుకంటే అది పరిపూర్ణత స్తోత్రం చెప్పండి గట్టిగా హల్లెలూయా ఇంకా చెప్పాలంటే ఆయన పునరుద్ధానుడు అయిన తర్వాత సంఘాన్ని స్థాపించాడు పునరుద్ధానానికి ముందు స్థాపించలేదు సంఘం పునరుద్ధానం తర్వాతే సంఘం స్థాపించాడు ఎందుకు పునరుద్ధానానికి ముందు స్థాపిస్తే ఆ సంఘం నిలబడదు సంఘం నిలబడదు కానీ యేసు పునరుద్ధానుడైన తర్వాత సజీవుడై లేచిన తర్వాత జీవము కలిగిన సంఘముగా దానికి ఒక గుర్తింపు వస్తుంది జీవము కలిగిన దేవుని సంఘముగా ఒక గుర్తింపు వస్తుంది అందుకని పునరుద్ధానుడైన తర్వాతే సంఘాన్ని స్థాపించాడు ఇది కూడా మనకి ఫలితమే స్తోత్రం చెప్పాలి అయితే ఆయన పునరుద్ధానుడైన తర్వాత ఇంకొకటి ఏంటో చెప్పన త్వర త్వరగా చెప్పేస్తున్నాను ఇంకొకటి ఏంటో చెప్పన ఆయన పరిశుద్ధాత్మను మన యొద్దకు ఆదరణకర్తగా పంపించాడు ఆయన వెళ్ళి ఆయన స్థానంలో మనల్ని ఆదరించడానికి పరిశుద్ధాత్ముని పంపించాడు ఆయన పునరుద్ధానుడైన తర్వాతే ఆయన వెళ్ళి ఈయన్ని పంపించాడు ఇది మనకు ఉపయోగమే అవునా కదా ఇవి అన్ని పునరుద్ధాన ఫలితాలు మానవునికి ఉపయోగపడ్డాయి పునరుద్ధానం ద్వారా యేసు పునరుద్ధానం ద్వారా మానవుడికి ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి ఇన్ని ఫలితాలు ఉన్నాయి ఇవి ఎవడు గుర్తించడు ఎవడికీ అర్థం కాదు ఇవి ఎవడికి అర్థం కాదు ఎవడు గుర్తించడు ఆయన యేసు లెగిశాడు అంతే యేసు లెగిశాడు అంతే కానీ యేసు లేవడం ద్వారా మానవునికి ఏమిటి ఉపయోగం మానవునికి ఏమిటి ఫలితం ఇవి ఫలితాలు ఇవి ఫలితాలు ఇలా లోతుకు ఆలోచిస్తే ఇలా చాలా విషయాలు నీకు బయలుపరుస్తాడు దేవుడు గట్టిగా స్తోత్రం చెప్పండి ఎంతమందికి అర్థమైంది చెప్పండి పునరుద్ధాన ఫలితాలు అనండి
ఓకేనా? దేవుడి మాటలు తన వినికుడులు దీవించును గాక. అయితే నేను చెప్పే విషయం ఏంటంటే, గుడ్ ఫ్రైడే, ఈస్టరు, మట్లాదివారం ఇవి ఒక ఆచారంగా కాదండి, ఒక అలవాటుగా కూడా కాదు. ఆచారముగా అలవాటుగా కాకుండా ఆత్మీయంగా మనము వీటిని గనక అర్థం చేసుకోగలిగితే ఆత్మీయ పాఠాలు ఎన్నో ఉంటాయి ఇందులో. ప్రతి సంవత్సరం నూతనముగా దేవుడు మనతో మాట్లాడతాడు. ప్రతి సంవత్సరం దేవుడు మనల్ని నూతనముగానే కాపాడుతూ ఉంటాడు. మీకు ఒకటి చెప్పన, ఆయన మన మీద చూపించే ప్రేమ ప్రతిరోజు కొత్తగానే ఉంటుంది. నూతనమైన వాత్సల్యత చూపించేవాడట ప్రతిరోజు. నిన్న చూపించిన వాత్సల్యత ఈరోజు చూపించడు, ఈరోజు ఇంకా కొత్తగా చూపిస్తాడు, రేపు ఇంకా కొత్తగా ఉంటుంది ఆయన వాత్సల్యత. నూతనమైన వాత్సల్యత అంటే ఆయన ప్రేమ ప్రతిరోజు కొత్తగా ఉంటుంది మనకి. ఎంత ప్రేమ ఆయనకి, కాబట్టి అంతగా ప్రేమించే దేవుడు మనకి దొరకడం ఈ లోకంలో మనం ఎంతో ధన్యులమై ఉంటేనే కానీ అంతగా ప్రేమించే దేవుడు మనకు దొరకడు. మరి నువ్వు ఆయన ఎంత ప్రేమిస్తున్నావు, అంతగా ప్రేమించి నీ కొరకు ప్రాణం పెట్టి నీకు ఇన్ని ఫలితాలు, ఇన్ని ప్రయోజనాలు నీకు ఏర్పాటు చేసిన దేవుడు భూమి మీద అలాంటి దేవుడు ఇహ పరమందు ఎక్కడ నీకు దొరకడు. వెతుకు చూడు, ఆయన తప్ప అలాంటి సుగుణములు కలిగిన దేవుడు ఇంకెక్కడ లేడు. అంత గొప్ప దేవుణ్ణి కలిగి ఉన్నాం మనం, అంత అద్భుతమైన అద్భుత కారుణ్ణి, ఆశ్చర్య కరుణ్ణి మనం కలిగి ఉన్నాం. కాబట్టి ఆయన మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడో అంతగా మనము ఆయన్ని ప్రేమించాలి. మనము ఎంతగా ప్రేమిస్తున్నామంటే ఆయనకన్నా తక్కువే. ఆయనలా మనం ప్రేమించలేము, ఆయనలా మనం ప్రేమించలేము. ఆయన ప్రేమించేది ఆకాశం అంత అయితే మనం ప్రేమించేది ఇసుకు రేణువంత. కాబట్టి మన ప్రేమ ఆయనకి కనుపరచాలి. ఏసయ్యా, ఆయన మన కొరకు బలైపోయి, మన కొరకు నలగొట్టబడి, మన మీద ఆయనకి ఎంత ప్రేమ ఉందో వెల్లడి చేశాడు, తెలియజేశాడు. అలాగే నీవు ఆయన ప్రేమిస్తే ఏదో సందర్భంలో, ఏదో ఒక రోజు నీ ప్రేమను కూడా ఆయనకి తెలియజేయి. ఇదిగో ప్రభువా, నేను ఇంతగా ప్రేమిస్తున్నాను. ఏదో ఒక సందర్భంలో నీ ప్రేమను తెలియజేసే సమయం నీకు వస్తుంది, రాకుండా ఉండదు, ఖచ్చితంగా అవకాశం వస్తుంది. ఏదో ఒక రోజు నీ ప్రేమను వెల్లడి చేసే అవకాశం వస్తుంది. దేవుడు తన ప్రేమను వెల్లడి చేసే అవకాశం 2000 సంవత్సరాల క్రితం వచ్చింది, వెల్లడి చేశాడు కాలం పరిపూర్ణమైనప్పుడు. అలాగే నీకు కూడా నీ ప్రేమను, దేవుని మీద నీకున్న ప్రేమను వెల్లడి చేసే రోజు ఒకటి వస్తుంది ఖచ్చితంగా. దాన్ని నువ్వు దుర్వినియోగం చేసుకోవద్దు, ఆ రోజు ఉపయోగించుకో. దేవుని మీద నీకు ఎంత ప్రేమ ఉందో ఆ రోజు చూపించు, కన్నుపరచు. ఖచ్చితంగా దేవుడిని ఆశీర్వదించును గాక. కాబట్టి మనము దేవుణ్ణి సంతోష పెట్టాలంటే ఆచారాలను బట్టి కానీ, అలవాట్లను బట్టి కానీ కాదు. మీకు ఒక మాట చెప్పనా, ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. ప్రార్థన చేయడం వేరు, ప్రార్థన పరులుగా ఉండడం వేరు. ఈ రెండింటికి తేడా తెలుసా మీకు? ప్రార్థన పరులు వాళ్ళ వేరు, ప్రార్థన చేయడం వేరు. మనం రోజు ప్రార్థన చేస్తాం కానీ ప్రార్థన పరులుగా ఉండం. ప్రార్థన పరులకి ప్రార్థన చేసేవారికి చాలా తేడా ఉంది. రెండింటికి తేడా ఏంటి చెప్పనా? ప్రార్థన చేయడం అంటే అలవాటు ప్రకారంగా, అలవాటు పడిన మాటలు ఏవో చెప్పేసి ఆ 4 మాటలు ప్రార్థన చేసి వచ్చేస్తాం. ఇది ప్రార్థన చేయడం. ఓకే, అలవాటు ప్రకారంగా ఆ టయానికి ప్రార్థన చేయాలి, ఆ టయానికి ప్రార్థన చేయాలంటే ఏం ప్రార్థన చేయాలి? నిన్న చేసిన ప్రార్థనే, అయ్యే మాటలు అలవాటు ప్రకారంగా పలికేస్తాం, అలవాటు ప్రకారంగా మోకరించేస్తాం. ఇది ప్రార్థన. కానీ ప్రార్థన పరులంటే అలగాదు. ప్రార్థన చేసి అది ఆ కార్యం జరిగేంత వరకు, సాధించేంతవరకు నిద్రపోకుండా ప్రార్థన చేస్తారు చూసారా వాళ్ళు? ప్రార్థన పరులు. ప్రార్థన పరులు అంటే ప్రార్థన మనం ఏ విషయంలో చేస్తున్నామో దాన్ని సాధించుకోగలగాలి, ఆ కార్యం పొందుకోగలగాలి. అందుకు నిద్రపోకూడదు మనం. అది ప్రార్థన పరుల లక్షణం. ప్రార్థన అంటే అలవాటు ప్రకారంగా టయానికి మోకరించడం. అయ్యో టైం అయిపోయిందండి ప్రార్థన చేసుకోలేదండి, వెళ్ళాలి, ప్రయత్నం చేసుకోవడం, రావడం, అదే 4 మాటలు చెప్పేయడం, వచ్చేయడం, ఇది ప్రార్థన. ప్రార్థన పరులంటే మనకున్న అవసరాలను బట్టి దేవుని దగ్గర మొరపెట్టి
మన పరిస్థితి అంతా దేవునికి చెప్పి అక్కడ నుండి సమాధానం వచ్చేంత వరకు పట్టుదలతో ఉంటారు. చూసారా వాళ్ళు ప్రార్థన పరులు, దేవుడి దగ్గర నుంచి సమాధానం వచ్చేంత వరకు పట్టుదలతో ఉంటారు కదా. ఏమో నాకు ఇలాగే జరుగుతుంది, ఇంకా నేను ఇంతే, నా బ్రతికి ఇంతే, దేవుడు కూడా మార్చడు అన్నవాళ్ళు కాదు. ఎందుకు ఇలా జరుగుతుంది? నా దగ్గరికి దేవుడి దగ్గర నుంచి ఒక సమాధానం రావాలి. పట్టుబట్టు కూర్చుంటారు చూసారా వాళ్ళు ప్రార్థన పరులు. ఆ పట్టుదల మనకు ఉండాలి, ఆ పట్టుదల మనకు ఉండాలి. అప్పుడే నువ్వు ప్రార్థనా పరుడు అవుతావు, ప్రార్థన పరురాలు అవుతావు. ఓకే, ఎంతమందికి అర్థమైంది? అలవాటు ఆచారం కాదు. గుడ్ ఫ్రైడే అలవాటు ప్రకారంగా ఆచారం ప్రకారంగా చేయకు. ఈస్టర్ అలవాటు ప్రకారంగా ఆచారం ప్రకారంగా చేయకు. ఎలా చేయాలి? ఆత్మీయంగా వెళ్ళాలి, ఆత్మీయంగా వెళ్ళాలి. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామా? ఏ శరీర రక్తంలో పాల్గొందాం.